30-40 నిమిషాలు మాట్లాడతాను, తర్వాత కాస్త చర్చ కూడా చేసుకుందాం. అంటే చర్చ ఎందుకు చేసుకుందాం అంటున్నానంటే, నాకు ఈ మన్ కీ బాత్ మీద విశ్వాసం లేదండి. కొంచెం ప్రశ్న సమాధానం కూడా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు కూడా ఇందాక కాసేపు ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా పెట్టుకుందామని. కొన్ని గంభీరమైనటువంటి విషయాలు మనం చర్చ చేసుకోవాలి. పత్రికల్లో, టెలివిజన్లో, ప్రభుత్వంలోనూ, అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నటువంటి విషయాల ప్రకారం భారతదేశం మెరిసిపోతుంది. నేను ఆ మధ్య అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు, నువ్వు ఈ మధ్య ఏదో పుస్తకం రాసావు కదా, దాని గురించి జూమ్లో చర్చ చేసుకుందాం, కొంతమంది మిత్రులందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు అంటే సరే అన్నాను. అయితే వాళ్ళు ఆ జూమ్ మీటింగ్కి ఒకరోజు ముందు నాతో ఏం చెప్పారంటే, ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి మన వాళ్ళంతా కూడా భారతదేశం చాలా గొప్పగా ఉంది, బాగా వేగంగా అభివృద్ధి చెందుతోంది, ప్రపంచం అంతా భారతదేశం వైపే చూస్తోంది అని అనుకుంటున్నారు. మీరేదో కొంచెం దానికి తేడాగా చెప్తున్నారట, మరి మన వాళ్ళంతా ఏమనుకుంటారు? దేశం కానీ దేశంలో ఉంటున్నాం, మన దేశం గురించి చిన్నపుచ్చేట్టుగా మాట్లాడితే ఏమన్నా బాగుంటుందా అన్నారు. అంటే నేను అన్నాను, భారతదేశం మెరిసిపోతూ ఉంటే, వెలిగిపోతూ ఉంటే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి ఉంటానండి నేను. వెలిగిపోవాలని, మెరిసిపోవాలని కోరుకుంటాను. వెలిగిపోవాలని, మెరిసిపోవాలని కోరుకుని కృషి చేసినటువంటి వాళ్ళ కడుపులు పుట్టాను, దేశం కోసం జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళ కడుపులు పుట్టాను. అంచేత ఈ దేశం బాగుండకూడదు, సూర్యం అంటూ ఉండాలి అని కోరుకుంటాను నేను. కానీ దేశం బాగోకపోయినా కూడా చాలా గొప్పగా ఉంది అని అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ తిరగడం మాత్రం నాకు ఇష్టం లేదండి. అంచేత ఉన్న విషయం ఉన్నట్టుగా మనం తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే ఈ పరిస్థితిని మార్చుకుని మనం భారతదేశం విరిగిపోయేలా ఎలా చేసుకోవాలి, మెరిసిపోయేలా ఎలా చేసుకోవాలి అని ఆలోచించుకోవచ్చు. దీని గురించి మాట్లాడుకుందాం మనం అని వారికి చెప్పానండి. నేను నా పుస్తకం రాసిన కొత్తలో చర్చ చేస్తున్నప్పుడు చాలామంది అడుగుతుండేవారు, ఏమయ్యా పరకాల ప్రభాకర్, నీకు ఈ దేశంలో మంచి ఏమీ కనపట్టలేదా, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అంటూనే ఉంటావేంటి నువ్వు, అసలు నీకేం మంచి ఏం కనపట్టలేదా, ఒక్క మంచి మాట కూడా రాదే నీ నోట్లోంచి అనేవారండి. నేను వారికి ఏం చెప్పామంటే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే నన్ను ఆయన పరీక్ష చేసి, చూడు ప్రభాకర్ నీకు గుండెలో ఏదో చిన్న ప్రాబ్లం ఉందయ్యా, నువ్వు అది సరి చేసుకోకపోతే దెబ్బతింటావు అన్నారనుకుందాం. అంటే నేను రుసరుస ఆ డాక్టర్ గారి గదిలోంచి బయటకు వచ్చి తిట్టుకుంటూ, ఈయనక్క డాక్టర్ అండి, నా కళ్ళు బాగున్నాయి, నా చేతులు బాగున్నాయి, నా చెవులు బాగున్నాయి, నా ముక్కు బాగుంది, నా కాళ్ళు బాగున్నాయి, ఇన్ని బాగుంటే ఏదో గుండె బాగలేదు మాత్రం అంటాడండి, ఇంకా ఇంకేం ఈ నోట్లో మంచి రాదా ఈ నోట్లోంచి అన్నట్టుగా ఉంటుంది. అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని భజన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి, వాళ్ళ భజన చేస్తుండి. కానీ ఎక్కడ పెద్ద సమస్య ఉందో, ఏది దేశాన్ని కుంగదీస్తుందో అది చెప్పడం నా బాధ్యత. అంచేత ఆ బాధ్యత నెరవేరుస్తున్నానండి నేను. ఇది సరి చేసుకోకపోతే ఇక ఏం బాగున్నా కూడా
దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు, అంచేత మనం సరి చేసుకోవాలి, అంచేత మనం దీని గురించి ఆలోచించాలి. అది ఏమిటి? వాట్ ఈస్ ది ప్రాబ్లం విత్ దిస్ కంట్రీ? వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఆఫ్ విత్ దిస్ కంట్రీ టుడే? చాలా ఉన్నాయి, అన్నీ చెప్పుకోవడానికి మనకు పెద్దగా సమయం ఉండకపోవచ్చు. కొన్ని మీ ముందు పెడతాను. మనం మళ్ళీ చర్చించుకునే సమయంలో కొన్ని కొత్త విషయాలు మీరు చెప్తారు, దానికి నాకు తోచినటువంటి వివరణ నేను ఇస్తాను. ఆ మధ్య కర్ణాటకలో ఎన్నికలు జరిగాయండి. ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అక్కడ. ఆ ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన ప్రతి సభలోనూ ఒక విషయాన్ని తప్పనిసరిగా ప్రస్తావించేవారు. ఆయన ఏమనేవారంటే, ఈ ప్రతిపక్షాలు నన్ను ఇప్పటికీ అంటే ఆనాటికి 99 సార్లు తిట్టేయి అనేవాళ్ళండి. గుర్తుందా మీకు? 98 సార్లు కాదు, 100 సార్లు కూడా కాదు, సరిగ్గా 99 సార్లు. అంటే ఆయన కూర్చొని లెక్క పెట్టుకుంటాడు. ఆయన లెక్క పెట్టుకుంటున్నాడు, మరి ఆయన కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళు లెక్క పెడుతున్నారు, కానీ మొత్తానికి కరెక్ట్గా లెక్క పెట్టారు. కానీ వాళ్ళని ఈ కోవిడ్ సమయంలో ఎంతమంది చనిపోయారండి అంటే లెక్క లేవటండి వాళ్ళ దగ్గర. ఈ దేశంలో నిరుద్యోగంతో ఎంతమంది ఉన్నారు అంటే లెక్క లేవటండి. ఎంతమంది వైద్య సదుపాయం అందరికి చనిపోయారు అంటే లెక్క లేవటండి. వలస కార్మికులు ఎంతమంది నడుచుకుంటూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారండి, కేరళ నుంచి, పంజాబ్ నుంచి, ఉత్తరప్రదేశ్కి, బీహార్కి, అంటే లెక్కలు లేవటండి. దేనికి లెక్కలు ఉండవండి ఈ దేశంలో. ప్రధానమంత్రిని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు తిట్టేయటానికి మాత్రం కరెక్ట్గా లెక్క ఉంటుంది. ఇది న్యూ ఇండియా. న్యూ ఇండియాకి ఇంకొక లక్షణం కూడా ఉంది. ఈ న్యూ ఇండియాలో ఈ దేశంలో జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి స్వాతంత్ర పోరాటంలో ఇసుమంత కూడా పాత్ర లేనటువంటి సంస్థలు, వ్యక్తులు ఇవాళ దేశభక్తులుగా వాళ్ళని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారండి. స్వాతంత్రోద్యమంలో వాళ్ళకి జాడ ఉండదు, ఎక్కడ లేరు వాళ్ళు. కానీ వాళ్ళు మాత్రం చాలా పెద్ద దేశభక్తులు, అలా చలామణి అవుతున్నారు, అలా చెప్తున్నారు. చాలామంది ఈ దేశంలో అవును కాబోలు అనుకుంటున్నారు. ఇందాక బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, అసలు ఈ దేశానికి స్వాతంత్రమే 2014లో వచ్చిందటండి అని చెప్తున్నారు కొంతమంది మనకి. ఆ రకమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇక ఎందుకు ఆందోళన చెందాలి అంటే, 2022 మొదట్లో జనవరిలోనో ఫిబ్రవరిలోనో మీరందరూ చూసే ఉంటారు. ఇంకొక విషయం చెప్పాలి, నేను ఇవాళ మీ ముందు ప్రస్తావిస్తున్నటువంటి ఏ విషయం కూడా మీకు తెలియనటువంటిది కాదు, అన్నీ మీకు తెలిసినటువంటివే, మీరు ఎక్కడోక్కడో చూసినటువంటివి, చదివినటువంటివి, విన్నవనిపోయినటువంటివి. నేను చేసేది ఏంటంటే అవన్నీ ఒక చోట తీసుకొచ్చి ఒకదాని పక్కన ఒకటి పెట్టి దానికి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, దాని అర్థం ఏమిటి, దాని పర్యవసానం ఏమిటి అనేది నా ఆలోచన మీ ముందు పెడతాను, తర్వాత మనం చర్చ చేసుకుంటాం. 2022 మొదట్లో జనవరి ఫిబ్రవరిలో రైల్వే వారు ఒక రిక్రూట్మెంట్ ప్రకటించారండి. వారు నాన్ టెక్నికల్ ప్రొఫెషనల్ కేటగిరీస్ అని కొన్ని ఉద్యోగాలు ప్రకటించారు. 35,000 ఉద్యోగాలు. నాన్ టెక్నికల్ ప్రొఫెషనల్ కేటగిరీస్ అని అంటే మాన్యువల్ జాబ్స్, మరీ మాన్యువల్ జాబ్స్ తుడవడం, కడగడం, దులపడం, ఈ కుర్చీలు అక్కడ వేయడం, ఆ కుర్చీలు ఇక్కడ వేయడం, ఇది అక్కడ పోయడం, ఇది అక్కడ పోయడం అంటే బాగుండదని చెప్పి దానికి ఒక చక్కటి పేరు పెట్టారు అనమాట. NTPC జాబ్స్, నాన్ టెక్నికల్ ప్రొఫెషనల్ జాబ్స్ అని కేటగిరీ అని పెట్టారు పేరు. 35 అంటే దానికి 8వ తరగతి కనీస అర్హత. 35,000 ఉద్యోగాలకి ఆవేళ 1,00,000
25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంత వెలిగిపోతుందో చూడండి. భారతదేశం 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒకటి. రెండవది, గాజాలో పెద్ద కలవడం జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. అక్కడ పాలస్తీన్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఇజ్రాయేలీ ప్రభుత్వం ఉద్యోగాల్లోంచి తీసేసింది. తీసేసి కొత్తగా ఉద్యోగాల్లో పెట్టుకోవడానికి ఆ దేశంతో, ఆ ప్రభుత్వంతో, ఆ ప్రధానమంత్రితో బాగా సన్నిహితంగా ఉండేటువంటి దేశాల నుంచి రిక్రూట్మెంట్ చేసుకుందామని నిర్ణయించుకున్నారండి. మన దేశం అడిగారు. మన దేశం సరే అన్నట్టుంది. ఉత్తరప్రదేశ్లోనూ హర్యానాలోనూ ముందు రిక్రూట్మెంట్ సెంటర్స్ స్టార్ట్ చేశారు. తర్వాత ఉత్తరప్రదేశ్ హర్యానా తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా వాటిని పెట్టారు. ఈ మధ్య మీరు పేపర్లో చూసుంటారు, మొట్టమొదటి బ్యాచ్ ఆల్రెడీ వెళ్ళింది అక్కడ. ఈ ఉద్యోగాల కోసం చాలామంది క్యూలు కట్టి ఆ దరఖాస్తులు చేసుకోవడానికి, అక్కడ వెళ్ళడానికి ఆ రిక్రూట్మెంట్ సెంటర్ దగ్గర బారులు తీర్చి ఉంటే అక్కడికి వెళ్ళి పాత్రికలు అడిగారు వాడిని, ఏమైనా మీ గాజాలో యుద్ధ జరుగుతుందో తెలుసా మీకు, ప్రాణాపాయం తెలుసా మీకు, ప్రాణాలతో బతికొస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి ఉందో అది తెలుసా మీకు అని అడిగితే, అన్నీ తెలిసండి మాకు, కానీ ఉద్యోగాలు లేకుండా ఇక్కడ చచ్చేయకంటే ఏదైనా ఉద్యోగం వస్తే బతుకున్న నాళ్ళు ఆ ఉద్యోగం చేసి మేము తిని ఓ 10 రూపాయలు ఇంటి పంపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము పెడుతున్నామండి అన్నారు. మూడోది, ఈ మధ్యనండి ఒక 10-15 రోజులు ఉంటాం, ఒక వార్త చూసి చాలామంది కంగారు పడ్డారు. హైదరాబాద్కి ఉక్రెయిన్ నుంచి ఒక యువకుడి శవం తిరిగి వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం గారు, ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్లో యువకుడు శవం రావడం ఏంటి అని అంటే, అప్పుడు తెలిసిందండి రష్యా అక్కడ రష్యా తరఫున యుద్ధంలో పాల్గొని సహాయం చేయడానికి మనకి తెలియకుండా అనేక నెలల నుంచి ఇక్కడి నుంచి రిక్రూట్ చేసుకుని తీసుకెళ్తున్నాడు యుద్ధ యువక. అలా వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ చనిపోతే హైదరాబాద్కి చెందిన వాళ్ళైతే అది తీసుకొచ్చారు కదా. అంటే గాజా వెళ్ళాలని సిద్ధపడుతున్నారు, ఉక్రెయిన్ వెళ్ళాలని సిద్ధపడుతున్నారు, మాన్యువల్ జాబ్స్ చేయడానికి 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. అంటే ఎంత సివియర్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందో ఒకసారి మీరు ఆలోచించు. మీకు ఏదో ఈ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ అని చెప్పకుండా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ చెప్పాను. దీని యొక్క లోతు అర్థమవుతుంది, దీని యొక్క బాధ అర్థమవుతుంది. ఇక డేటా కోసం వచ్చారనుకోండి, భారతదేశంలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్, 24%. అందులో మొత్తం మీద యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 24% అయితే 20 సంవత్సరాలు 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారి నిరుద్యోగం 40%. మొత్తం ఈ దేశంలో నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారి సంఖ్య ఈ మధ్య ఐఎల్ఓ రిపోర్ట్ ప్రకారం 82% అండి. 82% ఆఫ్ ద ఎంటైర్ అన్ఎంప్లాయిడ్లో చదువుకున్న వాళ్ళ శాతం అండి. ఇంత సీరియస్గా ఉందంటే నిరుద్యోగం అనేది అసలు మనం కల్పన కూడా చేసుకోలేము. ఈ 24% మన ఎవరి సరసన ఉన్నామంటే ఇరాన్, లిబియా, యెమెన్ అటువంటి దేశాల సరసన ఉన్నామండి. మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కూడా యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ ఓన్లీ 12%, మనకన్నా సగం. ఇంత గంభీరమైనటువంటి నిరుద్యోగ సమస్య ఇవాళ యువతలో ముఖ్యంగా భారతదేశంలో నెలకొని ఉంది, కానీ భారతదేశం వెలిగిపోతుంది. ఆ మధ్య మీరందరూ చూసే ఉంటారు, ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. నన్ను కొంతమంది అడిగారు, ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం గురించి మీరు ఏమనుకుంటున్నారు అని. అసలు నేను ప్రభుత్వం విడుదల చేసేటటువంటి శ్వేతపత్రం గురించి నేను ఎదురు చూడలేదండి. I did not wait for it because నాకు ప్రతి వారం ఒక శ్వేతపత్రం దొరుకుతుంది, ప్రతి నెల ఒక శ్వేతపత్రం దొరుకుతుంది, ప్రతి వారం నేను కూరగాయలు కొనుక్కుంటాను, ప్రతి నెల నేను కిరాణా కొనుక్కుంటాను,
నాకు ప్రతి వారము ప్రతి నెల కూడా కూరగాయల కొట్లోనూ కిరాణా కొట్లోనూ శ్వేతపత్రం దొరుకుతుందండి. నేను ఎవరో చెప్పేది, నేను పెద్దగా అక్కడి నుంచి వచ్చేది, నేనే దాని గురించి నేను వేచి ఉండక్కర్లేదు. నాకు దొరికేటువంటి శ్వేతపత్రం ప్రకారం మొత్తం మీకు అన్ని మీరు చాలామంది మీరు ఎంతో వెళుతుంటారు కొనుక్కుంటుంటారు. నేను నెహ్రూ గారి టైంలో ఏముంది ఇప్పుడే ఉంది అంటలా. మొన్న 4-5 నెలల క్రితం నవంబర్లో రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అంతే. 110 రూపాయలు నవంబర్లో నేను కందిపప్పు కొనుక్కుంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు 150 రూపాయలు ఉంటున్నారండి. కూరగాయలు కూడా అంతే, అల్లం 95 రూపాయలు అంటే ఇప్పుడు 115 రూపాయలు ఉంటాయి. మీ ఊళ్ళంతా నాకు తెలియదు, మరి చౌక ఉంటే చెప్పండి ఎక్కడ కొనుక్కుంటారు. ఏమండి 150 అమ్మ మాకే బెటర్. అయితే మీరు పెద్ద సూపర్ మార్కెట్లో ఏసీ మార్కెట్ చెందినది ఊళ్ళు మామూలు పక్కన రోడ్డు పక్కన కొనుక్కుంటారు మార్కెట్లో అన్నా. పెట్రోల్ ఎంతండి మీకు? 117 109 నేను 107 అండి, మాకు 111 అదే. అసలు 100 రూపాయల దగ్గరికి వస్తుందంటేనే అప్పుడెప్పుడు ఒక్కరోజు డబ్బులు పెట్టాం మనం, ఒక్కరోజు ఆ తర్వాత మర్చిపోయాం. ఇప్పుడు 115 రూపాయలైనా 110 రూపాయలైనా 107 రూపాయలైనా ఏం పర్వాలేదు, అలవాటు పడ్డాయి. ఏమంటే ఒకప్పుడు ఒకరోజు ఏదో టీవీ పెడితే సడన్గా నాకు అసలు ఈ 80 రూపాయలు వచ్చి అయిపోతుంది డాలర్ అని పెద్ద గొడవ అండి. ఇవాడు ఎంతండి? 84 రూపాయలు అండి. 83 చిల్లర అంటున్నారు, 84 మనం కొనాలంటే 84 అమ్మాలంటే 83 ఎంతో. మీకు శ్వేతపత్రం అక్కడ దొరుకుతుంది కదా, శ్వేతపత్రం 25,000-35,000 ఉద్యోగాలకి 25 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. రైళ్లలో కొట్టుకుని గుద్దుకుని ఎక్కుతున్నారు పరీక్ష రాయడానికి. అంటే అక్కడే వచ్చేసింది శ్వేతపత్రం. ప్రభుత్వం నుంచి మనకేం అవసరం లేదండి. ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా వాళ్ళు చెప్పే లెక్కలన్నీ నమ్మశక్యంగా అయితే లేవండి. ఇదివరకు విషయం వేరు, ఇవాళ విషయం వేరు. ప్రభుత్వం చెప్తున్నట్టు లెక్కలు ఇవాళ ఎలా ఉన్నాయంటే, ఎందుకు నమ్మశక్యంగా లేదునంటే, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ఉద్దండులైనటువంటి 100 మంది ఆర్థిక శాస్త్రవేత్తలు భారత ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాశారండి. ఇదివరకు భారతదేశంలో ఉన్నటువంటి డేటా కానీ స్టాటిస్టిక్స్ కానీ వాళ్ళు చెప్పేటువంటి గణాంకాలు కానీ చాలా విశ్వసనీయంగా ఉండేవి. మొత్తం స్టాటిస్టికల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా వాజ్ సో క్రెడిబుల్, వాజ్ సో రెస్పెక్టెడ్. ఇవాళ ఆ రెస్పెక్టబిలిటీ క్రెడిబిలిటీ పూర్తిగా పోయింది, దాన్ని రెస్టోర్ చేయకపోతే చాలా ప్రమాదం అని చెప్పి 100 మంది ఉద్దండులైనటువంటి ఆర్థికవేత్తలు బహిరంగంగా ఒక లేఖ రాశారండి. అలాంటి పరిస్థితి ఇవాళ ఎందుకు రాశారంటే, పూర్వం 4 లేన్లు ఉన్నటువంటి 1 కిలోమీటర్ రోడ్డు, 4 లేన్లు ఉన్నటువంటి 1 కిలోమీటర్ రోడ్డు అండి. ఇవాళ 4 లేన్లు ఉన్నటువంటి 1 కిలోమీటర్ రోడ్డు 4 కిలోమీటర్లు అండి. మరి భారతదేశం వెలిగిపోదండి, మెరిసిపోదండి? అలా మెరిపించేస్తున్నారు, ఉరిపించేస్తున్నారు, వెలిగించేస్తున్నారు భారతదేశాన్ని. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక నిజంగా భారతదేశం మెరిసిపోతూ ఉంటే, వెలిగిపోతూ ఉంటే, ప్రతి సంవత్సరం సంవత్సరం తర్వాత సంవత్సరం ఎడతెరిపి లేకుండా ఆగకుండా కనీసం లేదంటే 125,000 మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుని పాస్పోర్టులు సరెండర్ చేసేసి విదేశాలకు వెళ్ళిపోతారు. వీళ్ళు మామూలుగా వీళ్ళు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే చూడడానికి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెనక్కి పంపించే డబ్బు పంపించే అది కాదండి. వీళ్ళు మొత్తానికి నాకు భారతదేశ పౌరసత్వం వద్దు అని పాస్పోర్ట్లు ఇచ్చేసి వదిలేసుకుని వెళ్ళిపోతున్నటువంటి వారి సంఖ్య ప్రతి సంవత్సరం 2014 నుంచి పెరుగుతూ వస్తుంది. అందులో చాలా ఎక్కువ మంది, చాలా అత్యధిక శాతం హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు, ఎక్కువ బాగా డబ్బుండి ఇక్కడ పెట్టుబడి పెట్టగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య సంవత్సరం పెరిగిపోతుందండి. ఇది ప్రభుత్వం మనం ఈ అంకెలు దాచాలి అనేటటువంటి ఆలోచన రాకముందు ప్రభుత్వం వెల్లడించినటువంటి
లెక్కల నుంచి చెప్తున్నాను మీకు, అప్పుడు ఆపేసినాను కూడా, ఇప్పుడు లేవు. 2014 129,000 మంది పాస్పోర్ట్ సరెండర్ చేసి సిటిజన్షిప్ రిలింక్విష్ చేసి వెళ్ళిపోయారండి. 2016 141,000 మంది, 2021 163,000 మంది, 2022 ఆఖరి సంవత్సరం మనకి డేటా ఉన్న సంవత్సరం 2022 2,05,000 మంది పాస్పోర్ట్ సరెండర్ చేసి పౌరసత్వాన్ని వదులుకుని భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ సంఖ్య. మీకు ఇంకో విషయం చెప్పాలి, మామూలుగా అమెరికాలోకి ఇల్లీగల్గా చొరబడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా సౌత్ అమెరికా నుంచి ఉంటుంది. మీకు కొలంబియా నుంచి, హైతీ నుంచి, ఇటువంటి చిన్న చిన్న దేశాల నుంచి ఉంటుంది. కానీ గత 2 సంవత్సరాలుగా ది హైయెస్ట్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. యుఎస్ ఇమిగ్రేషన్ లెక్కల ప్రకారం లాస్ట్ ఇయర్ 96,000 మంది చిల్లర ఇండియా నుంచి ఇల్లీగల్గా అమెరికాలోకి ప్రవేశించడానికి చొరబడ్డానికి ప్రయత్నం చేశారు అనేది అమెరికా వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మనకి వైబ్రెంట్ గుజరాత్ అని ఒక రాష్ట్రం ఉంది, ఐడియా ఉంది మీకు? వైబ్రెంట్ గుజరాత్ నుంచి 25,000 మంది ఉన్నారు అందులో. ఇందులో ఇది ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే దేశం ఎంత వెలిగిపోతుందంటే, కొంచెం దూరం వెళ్ళి చూద్దాం ఈ వెలుతుల్ని అని చాలామంది బయటికి బయలుదేరుతున్నారు. ఎలాగో లాగా లీగల్గానో ఇల్లీగల్గానో వెళ్ళి చూద్దామని బయటికి పోతున్నారా ఇంకా మరి తెలియట్లేదు, మరి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇక గత సంవత్సరం మొత్తం సంవత్సరానికి బడ్జెట్లో లాస్ట్ ఫిజికల్లో లాస్ట్ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం సంవత్సరానికి సరిపడా కేటాయింపు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది మనరేగా, దానికి కేటాయించినటువంటి మొత్తం 1 ఇయర్ అలొకేషన్ వాజ్ ఎగ్జాస్టెడ్ ఇన్ 6 మంత్స్ టైం. బికాజ్ మీకు తెలుసు కదా ఇది డిమాండ్ బట్టి చేసేటువంటిది. సో ఎంత డిమాండ్ పెరిగిపోయిందంటే మనరేగా ఉద్యోగాలకి మనరేగా పనులకి మినిమం వేజ్ అది, అంటే మినిమం వేజ్ కూడా తీసుకోవడానికి సంశయించకుండా వచ్చి మాకు పని కావాలి అని అడుగుతున్నటువంటి వారి సంఖ్య ఎంత పెరిగిపోయిందంటే, సంవత్సరం మొత్తానికి చేసినటువంటి కేటాయింపు కేవలం 6 నెలల్లో అయిపోయింది. ఇది మరొకటి. అంటే మన గ్రామీణ భారతం ఎంతగా వెలిగిపోతుందంటే, ఎంతో అంత కూలి దొరికితే చాలు అనుకున్నటువంటి వాళ్ళ సంఖ్య నెల నెల పెరిగిపోయి సంవత్సరానికి కేటాయించిన డబ్బులన్నీ కూడా 6 నెలల్లో అయిపోయాయి. ఇది వాడినటువంటి పరిస్థితి. అగ్రికల్చర్ ఇన్కమ్స్ కానీ భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కూలీల యొక్క ఆదాయాలు కానీ ఇక్కడ పెరుగుదల లేదండి గత 10 సంవత్సరాలు. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొంత పెరుగుదల కనపడింది అని కొన్ని పేపర్లు, సమ్ స్టేట్స్ హ్యావ్ సీన్ గ్రోత్ ఇన్ రూరల్ ఇన్కమ్స్ ఇన్ అన్ఆర్గనైజ్ సెక్టర్ ఇన్కమ్స్ అని హెడ్లైన్ పెడతాయండి. అబ్బో ఎక్కడ పెరిగాయి, ఎలా పెరిగాయి, ఎంత పెరిగాయి అని చూస్తే వర్షమండి గారు 0.2% పెరిగాయటండి. 0.2% అంటే చాలామంది హెడ్లైన్ చూసి వదిలేస్తారు కదా, వాళ్ళకి తెలుసు హెడ్లైన్ చూసి వదిలేస్తారు అని చేత అలా హెడ్లైన్ పెట్టేస్తారు, కింద చూస్తే 0.2% పెరిగిందటండి. అలాగే ఆ మధ్య ఒకసారి ఇన్ఫ్లేషన్ గత 3 త్రైమాసికాల్లో కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం అని ఒక హెడ్లైన్ చూశారండి ఒక ఇంగ్లీష్ పేపర్లో. ఇన్ఫ్లేషన్ ఫాల్స్ టు ద లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ 3 క్వార్టర్స్ అని.
ఎంత అని చూస్తే, అంటే అది హెడ్లైన్, అదులే కానీ కింద చూసామనుకోండి, కింద చూస్తే ఏంటంటే ఆ ఇన్ఫ్లేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ పడింది అంటే 7.1 నుంచి 6.9 పడింది. అది పడ్డం అంటామండి మనం. ఇలాగా హెడ్లైన్ మేనేజ్మెంట్తో వెలిగిపోతోంది వెలిగిపోతుంది అని చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఒక విషయంలో బాగా వెలిగిపోతుంది, అందులో ఏమనుమానం లేదు. మరి మీకు ఆ మాట చెప్తే మీకు గర్వంగా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది గర్వపడతారు. 2014 నాటికి ఈ దేశంలో 125 మంది బిలియనీర్లు ఉండేవారండి, ఇవాళ 165 మంది ఉన్నారండి. ఎంత గొప్ప విషయం అండి, ఇక్కడ ఎవరు లేరనుకుంటారు. అసలు మీరు ఏమి గర్వపడలేదు, కానీ గర్వపడాలి కదా, మన వాళ్ళే కదా వాళ్ళంత. ఎంత బాగా పెళ్లి చేసుకుంటారండి, పెళ్లి కన్నా ముందట అది పెళ్లి వేరే. మొత్తం అక్కడ ఆ చిన్న ఊళ్ళో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఆ 10 రోజులు అంతర్జాతీయ విమానాశ్రయంగా దాన్ని ప్రకటించేశారు. అక్కడే మంత్రులు కూర్చున్నారు, కస్టమ్స్ వాళ్ళు కూర్చున్నారు, ఇమిగ్రేషన్ వాళ్ళు కూర్చున్నారు, వీళ్ళు కూర్చున్నారు. చాలా పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి ఇక్కడ. మరి ఇదంతా వెళ్ళిపోవడం కాదు, నిరుద్యోగం పెరిగిపోతుంది, ధరలు పెరుగుతున్నాయి, ఇక్కడి నుంచి చాలామంది వెళ్ళిపోతారు. మన పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుంది అని అప్పుడప్పుడు ప్రకటనలు ఇస్తూ ఉంటారు, మీరు చూస్తుంటారు. ఆ మధ్యనైతే ఏదో ఒక సమావేశంలో ఒక పెద్ద పారిశ్రామికవేత్తని పేరు చెప్పదలుచుకోలేదు, బాగుండదు. ఆయన లేచి నుంచి ప్రధానమంత్రి గారు బాగా పొగిడారు కూడా, ప్రధానమంత్రి గారు ముసిముసి నవ్వుకోవడం అనుకున్నారు, సంతోషిస్తారు కదా. ఆయన చేస్తున్నటువంటి కృషిని ఎవరైనా గుర్తించి బాగుందని అంటే సంతోషిస్తారు ఎవరైనా. కానీ 2014 ముందు ఈ దేశంలో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అంటామే, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు పెట్టేటటువంటి పెట్టుబడి 31% ఉంటే ఇవాళది 19% పడిపోయింది. నేను ఒక పారిశ్రామికవేత్త ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని నోటి మాటలకి నమ్మేటువంటి వాడిని కాదు. ఒక పారిశ్రామికవేత్త ప్రభుత్వం బాగుంది, ఇక్కడ వాతావరణం బాగుంది అని అన్నాడంటే ఎప్పుడు అతను చెప్పినటువంటి మాటకి విశ్వసనీయత ఉంటుందంటే ఆయన నిజంగా పెట్టుబడి పెడితే. ఆయన పెట్టుబడి పెట్టకుండా 31% 19% ఒక పక్క పడిపోతూ ఒక పక్కన అనేక మంది 130,000 మంది 160,000 మంది 200,000 మంది పిలిచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు చెప్పేదాన్ని ఏమన్నా నమ్ముతామండి? భారతదేశం వెలిగిపోతుంది అనుకోవాలా, మెరిసిపోతుంది అనుకోవాలా, కాదనుకోవాలా? ఇది జరుగుతుంది. ఇంత తక్కువ పెట్టుబడి పడిపోవడానికి 30% నుంచి 31% కిందకి పడిపోవడానికి ఏంటి కారణం అని ఆలోచిస్తే పాపం ప్రభుత్వం వాళ్ళకి ఏమి తక్కువ చేయట్లేదండి. ఏం తక్కువ చేసిందండి? దగ్గర 25 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసేసింది. అంతకన్నా ఏమైనా చేస్తారండి ఎవరన్నా? ఏమైనా చేయగలరా? అయినా కూడా వీళ్ళకి అసలు బుద్ధి లేదు ఈ పారిశ్రామికవేత్తలకి. ఇంకేం కావాలి ఏమండి? 30% ఉన్న కార్పొరేట్ పన్నుని 22% తగ్గించేసిన అయినా కూడా వీళ్ళేమి సంతృప్తి పట్టలేదని ఏం చేయాలండి? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు బాలసుబ్రహ్మణ్యం గారు, అయినా కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టకపోతే మనం ఏం చేస్తాం? ఒక ఏం చేస్తాడైనా? ఓ పక్కన రుణాలు మాఫీ చేసేస్తున్నాడు, ఓ పక్కన ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, మరో పక్క పన్నులు తగ్గించేస్తున్నారు, అయినా కూడా పెట్టుబడి పెట్టలేదండి వీళ్ళు. చూడండి, ఎందుకు పెట్టుబడి తగ్గిపోతుంది అని అంటే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వాతావరణం బాగలేదు అనేది వాడు ఎక్కడో అక్కడ పసిగెట్టారు. లేకపోతే లాభం వస్తుంది బాగుంటుంది అని అంటే ఏ పారిశ్రామికవేత్త ఏ వ్యాపారవేత్త పెట్టుబడి పెట్టకుండా ఆ డబ్బంతా ఇంట్లో పెట్టుకుంటారు? అంచేత పెట్టుబడి దృష్ట్యా చూసిన, ఉద్యోగాల దృష్ట్యా చూసిన, మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం దృష్ట్యా చూసిన, ఉద్యోగాలు ఏ రకంగా చూసినా కూడా, ధరల దృష్ట్యా చూసినా, ఏ రకంగా చూసినా కూడా భారతదేశం చాలా ఇబ్బందుల్లో ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. నిన్న కాక మొన్న ఒక 4-5 రోజులు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఒకటి ఉంటుందండి, అంటే మొత్తం ప్రపంచంలో అసమానతలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు. థామస్ పికెటీ అని చాలా రిప్యూటెడ్ రినౌండ్ ఎకానమిస్ట్, ఎస్పెషలీ ఆన్ ఇన్ఈక్వాలిటీ. వాళ్ళ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 1% ప్రజలు 22% ఆదాయాన్ని పొందుతున్నారు. 1% ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ 22% ఆఫ్
its income. And 1% of the population has 40% of its assets. ఒక శాతం దగ్గర 40% ఆస్తులు ఈ దేశానికి సంబంధించి ఉన్నాయి అని అన్నారండి. వారు ఇంకొక మాట కూడా అన్నారు, బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు కూడా ఇంత అసమానతలు దేశంలో లేవు అనేటువంటి మాట కూడా వారు చెప్పారు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా అసమానతలు బాగా బాగా పెరిగిపోతున్నాయి ఈ దేశంలో అనేటువంటి మాట కూడా చెప్పారు. కానీ ఈ మధ్యనే ఆర్థిక సంఘానికి అధ్యక్షులుగా నియమితులైనటువంటి అరవింద్ పణిగారి, అంతకుముందు నీతి ఆయోగ్ అధ్యక్షులు కూడా ఉన్నారు, ఆయన వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఈ మధ్య ఒక వ్యాసం రాశారు హైదరాబాద్తో, చాలా ఇంట్రెస్టింగ్ ఆట. ఆయన ఏం రాశారంటే, ఈ మాట మీకు చెప్పాలి, మేము 10 మందిలో చర్చిస్తారు కాబట్టి. అలాంటి వారు ఇంకొక ఇద్దరు ఉన్నారండి, వాళ్ళు కూడా చెప్పింది కూడా చెప్తారండి. అంటే ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రచారం. అరవింద్ పణగారి గారు ఏం రాశారంటే, టైమ్స్ ఆఫ్ ఇండియా రాశారు, దానికి ప్రతివాదన చేస్తూ ఎవరన్నా రాస్తారేమో చూస్తున్నాను నేను, ఇంకో 4-5 రోజులు చూసి ఎవరు రాయకపోతే రాద్దాం, కాస్త తిరుగుతున్నాం కదా, పెద్ద టైం ఉన్నట్లే రాస్తాను, ఎవరు రాయకపోతే ఇంకా పెద్ద పెద్ద రాస్తారేమో చూస్తాను. ఆయన ఏమన్నారంటే, ఇంగ్లీష్ చెప్తాను, ఆయన రాసి, డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ. అసమానతల దృష్టిలో పెట్టుకుని ఊరికే నిద్రపోకుండా ఊరికే దాన్ని మెడుగుగా దాని గురించి ఆలోచించకండి. దండగా ఎందుగా మాట్లాడారంటే, అసమానతలు మంచివే. ఆశ్చర్యపోతారు ఏమిటండి అన్నారన్నమాట, ఎలా చూస్తే చూడండి, నా మీద కోపడకండి, ఆయన అన్నమాట చెప్తున్నాను నేను. అసమానతలు ఉంటే కొంతమంది బాగా డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు సంపాదించిన వాళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళు డబ్బు సంపాదించి పెట్టుబడి పెట్టి రేపు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే నెలలు కాకపోతే 5 సంవత్సరాలు కాకపోతే 5 సంవత్సరాలకి నీకు నాకు కూడా ఎంతో అంత పడేస్తాడు. అంచేత వాళ్ళు డబ్బు సంపాదించని, బాగా డబ్బు సంపాదించిన ఏం పర్వాలేదు. అలా డబ్బు సంపాదించే వాళ్ళు పెద్ద బాగా దుబారా ఖర్చులు కూడా చేస్తుంటారు మనం పెళ్లి చేసుకున్నట్టు, దాని గురించి కూడా ఏం వరే అవుతుంది మీరు. డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇట్. అన్న సరే ఊరికే ఇది అసమానత పెరిగిపోతుంది, అసమానతలు పెరిగిపోతున్నాయని ఊరికే ఇబ్బంది పడతారు ఏమిటి, అసమానతలు పెరిగితే రేపు వద్ద సంపద కూడా పెరుగుతుంది, వాళ్ళు సంపాదించినట్లు రేపు మీకు కూడా రేపు మాపు ఇంత వస్తుంది అని చెప్తున్నాడు. అయితే ఎంత గొప్ప మనిషి చెప్పాడంటే, ఆయన మన ఆర్థిక సంఘానికి అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఇక చూడండి ఎలా ఉంటుందో, ఇప్పుడే దిక్కులేదు వాళ్ళకి. ఇంకొక ఆయన ఏం చెప్పారంటే, ఈయన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుడు అనంత నాగేశ్వరన్ ఆయన పేరు. నాకు కొంచెం పరిచయం కూడా ఉంది ఆయనతో, అంచేత మరి ఆయన కొంచెం ఎక్కువ పరుషంగా మాట్లాడడం బాగుండదు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన రాశారండి ఇక్కడ సరిగ్గా ఈ ఐఏలో రిపోర్టుని విడుదల చేయడానికి ఆయన కూడా పిలిచారు. ఆయన తెలియదు ఎలా ఉంటుంది రిపోర్ట్ అని, ఇంత అసమానతలు ఇంత గందరగోళం ఉంటుంది తెలియక, ఐఏలో రిపోర్టు అన్ఎంప్లాయ్మెంట్ మీద ఆయన మీటింగ్ వచ్చి చూసి ఆశ్చర్యపోయిన ఉంటున్నాడు, అంతకుముందు చూపించలేదు అనుకోండి వాళ్ళు. ఆయన అది విడుదల చేసి మాట్లాడుతూ ఏమన్నారంటే, అసలు నిరుద్యోగాన్ని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం ఎలా అవుతుంది అని అడిగారు. మరి మన ప్రధానమంత్రి గారే కదండి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి అని అడగలేదు ఎవరు, నేను ఉంటే అడిగేవాడిని. ఇది రెండండి. మూడోది, ఈయనకన్నా కొంచెం స్థాయిలో ఈయన కూడా సలహాదారే, అయితే ప్రధానమంత్రికి ఒక ఆర్థిక సలహా మండలి ఉంటుంది, అందులో ఉన్నటువంటి ఒక ఆయన ఏమన్నారంటే, సంజీవ్ సంజయాల్ అనే ఆయన, అసలు ఈ దేశంలో పావర్టీ అనేది మైండ్లో ఉందండి అన్నాడు. మైండ్లో ఎలా ఉంది వీళ్ళండి, మన యువతరం ఉందే వీళ్ళు, మనం పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవట్లేదు వీళ్ళు. ఆయన ఉద్దేశంలో పెద్ద పెద్ద లక్ష్యాలు అంటే ఏమిటంటేనండి, భారతదేశంలో ఉన్నటువంటి యువకులు ఎవరు కూడా నేను కూడా జెఫ్ బెజోస్ లాగా అయిపోవాలి అనుకోవట్లేదు, నేను కూడా మార్క్ జకర్బర్గ్ లాగా అయిపోవాలి అనుకోవట్లేదు, నేను కూడా బిల్ గేట్స్ చిన్న చిన్న లక్ష్యాలతో పనిచేస్తే ఇలాగే ఉంటుంది దేశం. పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నారు మాకి, మన వాళ్ళందరూ కూడా జకర్బర్గ్ లాగా బెజోస్ లాగా బిల్ గేట్స్ లాగా అలా ఊహించుకుని ఆ లక్ష్యాలతో పనిచేయాలి తప్ప, ఇక్కడ ఈ దేశంలో ఉద్యోగాలు లేవు, ఈ దేశంలో వనరులు లేవు, ఈ దేశంలో పేదరికం ఉంది, ఈ దేశంలో అది లేదు ఇది లేదు అనుకుంటూ ఉంటే మైండ్లో పవర్టీ అలాగే ఉంటుంది అన్నాడండి. అంటే ఆ మానసిక మనల్ని పరిపాలించేటటువంటి వారి మానసిక స్థితి ఎలా ఉందో చూసారా, అసమానతలు మంచివి, రేపొద్దున మనకు కూడా వస్తుంది ఏదో ఒకటి, వాళ్ళు బాగా ఉంటారు. అసలు నిరుద్యోగ సమస్య పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఏమిటి, సంబంధం ఏమిటి ప్రభుత్వానికి అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన, మన వాళ్ళందరూ పిల్లలందరూ కూడా మనం జెఫ్ బెజోస్ లో అయిపోవాలి అనుకుంటే ఈ దేశం బాగుపడుతుంది అనుకో. ఇది ఇవాళ ఉన్నటువంటి భారతదేశ ముఖ చిత్రం అండి. ఇంత ఆర్థికంగా నలిగిపోతుందండి, కుమిలిపోతుందండి దేశం. మీకు
ఈ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్, టూత్పేస్ట్లు, పౌడర్లు, స్నోలు ఇట్లాంటివి ఉన్నాయి కదా, చాలా ఉంటాయి కదా, షాంపూలు, ఇవి ఇవి అమ్మేటటువంటి పెద్ద పెద్ద కంపెనీలు రూరల్ మార్కెట్లో మాకు ఇంకా కూడా లాభాలు రావట్లేదు, జనం దగ్గర డబ్బు లేదు కొనుక్కోవడానికి అని అంటున్నారు. ఇట్ ఈస్ దేర్ వర్షన్, మన వర్షం కాదు. దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఎకనామిక్ సిచ్యువేషన్ దట్ వీ హ్యావ్. ఇవాళ 8వ తారీఖు కదండి, 5వ తారీఖు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయింది. మానిటరీ పాలసీ కమిటీ ఏం చెప్పినా కూడా రెపో రేటు, రివర్స్ రెపో రేటు కూడా మార్చలేదు బాలసుబ్రమణ్యం గారు. ఎందుకు మార్చలేదంటే ద్రవ్యోల్బణం కనీస సమీప భవిష్యత్తులో కనీసం తగ్గేటటువంటి ఆనవాళ్ళు కానీ ఆ రకమైనటువంటి ధోరణి కానీ కనపడటం లేదు, అంచేత మార్చట్లేదు అని మొన్నటికి చెప్పిన వాళ్ళు. ఇలా కాకుండా వచ్చే సంవత్సరం తగ్గుతుంది, ఇప్పుడు కాదు కదా అని మార్చట్లేదు అన్నారండి. తర్వాత భారతదేశం 5th largest economy, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్తున్నారు. ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఎలా అయిందంటే, మన భారతదేశం అప్పటికి 5th largest economy ఉన్నటువంటి యునైటెడ్ కింగ్డమ్ని, బ్రిటన్ని, ఇంగ్లండ్ని దాటి అధిగమించి మనం 5th largest economy అయ్యాం. మీకు గుర్తుందా? ఏం కదా, నాకు అమెరికాలో జూమ్లో వాళ్ళు అడిగారండి నన్ను, మరి 5th largest economy అయిపోయాం కదా, యూకేని కూడా మనం ఓవర్టేక్ చేసేసాం కదా, ఇంకా నీ గోల్ ఏంటి, ఇంకేం కావాలి మీకు? 5th largest economy యునైటెడ్ కింగ్డమ్ని అధిగమించేసామండి. యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ అభివృద్ధి చెందిన దేశం కదండి, ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకుంటాం కదా. అభివృద్ధి చెందిన దేశాన్ని అధిగమించేస్తే బాలసుబ్రమణ్యం గారు మనం ఏమవ్వాలండి? మనం కూడా అభివృద్ధి చెందిన దేశమే కదండి. కానీ మన ప్రధానమంత్రి గారు ఏం చెప్తారంటే 2047 అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. అంటే ఈ ఇప్పుడు ఈ ఈ సాధించింది ఏమిటి మనం కదా? అంటే ఎంత విరివాళం చేస్తున్నారో చూడండి. ఒక పక్క అభివృద్ధి చెందిన దేశము 2047 అవుతుందట, ఇప్పుడేమో అభివృద్ధి చెందిన దేశాన్ని దాటేసామట మనం. 5th largest economy అయితే మరి పెర్ క్యాపిటల్ ఇన్కమ్లో 145 స్థానాలు ఎందుకున్నామండి మనం? విఆర్ 140th ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. అంచేత మనం చేస్తున్నటువంటి ప్రచారం వేరు, చెప్తున్నటువంటి గొప్పలు వేరు, ఉన్నటువంటి పరిస్థితి. భారతదేశంలో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు అని వరల్డ్ హంగర్ రిపోర్ట్ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఒక రిపోర్ట్ ఇచ్చారండి. అసలు మన దేశ నాయకులు కానీ మంత్రులు కానీ అధికార పక్షం వాళ్ళు శివాలి తీశారు కదండి, ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళంతా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి వాళ్ళని, అదని ఇదని, యాంటీ యాంటీ మోడీ అని, యాంటీ ఇండియా అని, ఇదని అదని, ఎంత చేశారు. మీకు ఈ విషయం చెప్పాలి, ఒక మంత్రి గారు ఉన్నాడు కేంద్ర ప్రభుత్వంలో, నేను ఆ మంత్రి గారి పేరు చెప్పిన బాగుండదు. ఆ మంత్రి గారు ఒక టెలివిజన్ చర్చలో పాల్గొంటూ వారు ఏమన్నారంటే, చూడు ఇలాగా పెద్ద ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేశారో చెప్తాను మీకు అని చెప్పి వివరంగా చెప్పారండి. నేను పొద్దున్నే 4 గంటలకు లేచి గబగబా రెడీ అయ్యి ఢిల్లీలో ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళాను, ఒక సదస్సులో పాల్గొన్నాను. ఆ సదస్సు అయిపోగానే నేను మాట్లాడగలి గబగబా గబగబా కారుకి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చేసి అక్కడి నుంచి బొంబాయి వచ్చాను. బాంబేలో ఇంకో సదస్సులో పాల్గొన్నాను. బాంబేలో సదస్సులో పాల్గొగానే మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ గబగబా ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ విమానం ఎక్కి జైపూర్ వెళ్ళాను. జైపూర్లో నేను మళ్ళీ ఒక సదస్సులో పాల్గొని అక్కడ మాట్లాడేసి అక్కడి నుంచి గబగబా కారు ఎక్కి ఎయిర్పోర్ట్కి మళ్ళీ వెళుతుంటే ఢిల్లీ వెళ్దామని ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తాను, ఆకలిగా ఉందని అడిగారు అవతల నుంచి ఎవరన్నా. అవును అన్నాను. చూసారా, భారతదేశం ఆకలి అలవటిస్తుంది అన్నారు. అలా 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 జరగదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది, దాని ప్రకారం చేస్తాను. కానీ దాన్ని ఇలాగ హాస్యాస్పదం చేసేసి దేశంలో ఆకలి లేదు, ఇదంతా మన మీద దుష్ప్రచారం అని ఒక పక్కన అంటుంటే, ఈ చెప్పినటువంటి మంత్రి గారికి తెలియకుండా 2 రోజులు తిరగకుండా మన ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేశారండి, ఈ దేశంలో 82 కోట్ల మందికి ఉచితంగా
5 కిలోల ఆహార ధాన్యాలని పంపిణీ చేస్తాము అని చెప్పారండి. దేశంలో ఆకలి లేకపోతే అందరూ కూడా సుష్టిగా పోయించేసి హాయిగా పడుకుని దొల్లుతూ ఉంటే 5 కిలోలు ఎందుకంటే విడిస్తారు? ఎందుకు ఇస్తారండి 5 కిలోలు ఉచితంగా? పైగా ఉచితంగా 5 కిలోలు ఒక సంవత్సరానికి ఇచ్చినట్టుగా 5 సంవత్సరాలు ఇచ్చారంటే ఈయన కూడా తెలుసు వచ్చే 5 సంవత్సరాల వరకు ఈ సమస్య పోదు, మనం ఏమీ చేయటలేదు, ఉద్యోగాలు కల్పించము, వాళ్ళకి సంపాదన ఇవ్వము, వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఆహార ధాన్యాలో లేకపోతే మరొకటో మరొకటో కొనుక్కుని పోయేదో చేసేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు అనేది ఆయనకు అర్థమైపోయి తెలిసిపోయి ఆయనే చేస్తున్నట్టు తెలుస్తుంది కదా ఆయనకి. అంచేత 5 ఏళ్ళకొస్తే జనరల్గా మామూలుగా ఏం చేస్తారంటే, బాలసుబ్రహ్మణ్యం గారు మీరు అనేక సంవత్సరాలు శాసన మండలిలో ఉన్నారు, మాట్లాడారు, ప్రభుత్వ విధానాలను చూస్తూ వచ్చారు, ఏదన్నా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక సంవత్సరానికి ముందు ప్రకటిస్తుంది, ఆ తర్వాత ఎలా ఉందో చూసుకుని బాగా పనిచేస్తుందా లేదా, ఇది అవసరమా కాదా, ఎంతమందికి అవసరమా, అంత తగ్గించాలా ఇంకా పెంచాలా అని దాన్ని సవరించుకోవడానికి ముందు ఒక సంవత్సరం చేస్తారు. ఒకేసారి 5 సంవత్సరాలు ఎవరు చేస్తారండి, ఎందుకు చేస్తారండి అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ రకమైనటువంటి మార్పు ఉండదు, ఏ రకమైనటువంటి మెరుగుదల ఉండదు అని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి 5 ఏళ్ళు ఒకేసారి 82 కోట్ల మందికి ఇచ్చారంటే ఈ దేశంలో ఆకలి లేదా, ఆకలి ఉందని ప్రభుత్వం ఒప్పుకుంటోంది. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఇక పెద్దలు చెప్పారు రాజకీయంగా ఎలా ఉంది, భావ ప్రకటన స్వాతంత్రం ఎలా ఉంది, రాష్ట్రాల పరిస్థితి. రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందనంటే పెద్దలు మీ అంత చాలామందికి తెలుసు, మొట్టమొదటిసారి దేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారండి. మాకు నిధులు రావట్లేదు, మాకు రావాల్సినటువంటి బాకీలు రావట్లేదు అని. ప్రభుత్వం ఏం చెప్తోంది, మేము అస్సలు ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం మేము వెళ్ళడమే, ఆ ఫార్ములా నుంచి ఇటువంటి కదలని కూడా ఉండదు అని చెప్తున్నారు. కానీ అది నిజమే కావచ్చు, కానీ ఆ ఫార్ములాను దాటి ఏం చేస్తుందంటే ఈ ప్రభుత్వం సెస్ల రూపంలోనూ సర్చార్జుల రూపంలోనూ అనేక లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తుందండి. ఈ సెస్సు సర్చార్జి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ కిందకి రావండి, అవి ఫార్ములా కిందకి రావండి అని చేత వాళ్ళు ఎంతైనా ఎలాగైనా వాళ్ళు ఇచ్చినట్టు చేయొచ్చు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఒకలాగా, డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే ఒకలాగా, వాళ్ళకు కావలసినటువంటి ప్రభుత్వం ఉంటే ఒకలాగా, వాళ్ళ మాట వినేటువంటి ప్రభుత్వం ఉంటే ఒకలాగా, వాళ్ళ మాట వినేటువంటి రాజకీయ పార్టీ పరిపాలిస్తున్న చోట ఒకలాగా, లేని చోట ఒకలాగా చేస్తూ ఉన్నారు. ఒక్క ఉదాహరణ చెప్తాను, ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఉంటుంది కదండి, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 75,000 అండి. 75,000 పెట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు కట్టలేదండి, కడితే ఎవరు తీసుకోరండి, ఏముండదు అందులో. అంచేత అక్కడ ఉన్నటువంటి జనానికి, బికాజ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పార్టీ దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మెప్పు పొందాలంటే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 4 లక్షల రూపాయలు వేసి ఈ 75,000 రూపాయలు చేర్చి ఇల్లు కడుతున్నారండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయలు ఇస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం 75,000 రూపాయలు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆయన ఫోటో పెట్టి, ఎవరి ఫోటో, ఆయన ఫోటో పెట్టండి, ఈ భాషలో రాయండి, ఈ రంగులు వేయండి, వీళ్ళ చేత ఓపెన్ చేయించండి, ఇప్పుడు పెట్టండి, అప్పుడు పెట్టండి, ఇట్లాంటి నిబంధనలు పెడుతున్నారు. నువ్వు ఇచ్చే 75,000 మేము ఇచ్చేటువంటి 4 లక్షలు మాకు కావలసినట్టు చేసుకోవాలా, నీకు కావలసినట్టు చేసుకోవాలా, నీకేమిటి సంబంధం అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు లేపుతున్నాయనంటే కేవలం కేంద్ర ప్రభుత్వానికి సమాఖ్య స్ఫూర్తి మీద ఏ రకమైనటువంటి నమ్మకం విశ్వాసం లేనందువల్ల, ఒక పక్క సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ఒక పక్క మనకున్నటువంటి సెక్యులర్ వాల్యూ లౌకిక తత్వాన్ని దెబ్బతీస్తూ, మన ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తూ, కొంతమందికి మాత్రమే మొత్తం సంపద చేరేటటువంటి విధానాలు అవలంబిస్తూ, మనలాంటి వాళ్ళకేమో ఒక 3 సిలిండర్లు చవక్గా ఇస్తూ ఉంటున్నారండి, లేదా ఉచితంగా ఇస్తూ ఉంటున్నారండి. కానీ వాళ్ళ మిత్రుడికి 4 ఎయిర్పోర్ట్లు ఇస్తారండి, మనకి 3 సిలిండర్లట, వాళ్ళకి 4 ఎయిర్పోర్ట్లటండి. చూడండి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇది. అంచేత
భారతదేశం చాలా ఇబ్బందులు ఉంది. నేను కేవలం ఆర్థిక పరమైనటువంటి విషయాలు మాత్రమే మేము గమనించాను. రాజకీయంగా, లౌకిక పరంగా, రాజ్యాంగ విలువలు, వీటన్నిటి గురించి చాలా ఉన్నాయి. మన తర్వాత చెప్పుకుందాం కావాలంటే మళ్ళీ మన సందర్భం వచ్చినప్పుడు, లేకపోతే చర్చలో ఏమైనా ఉంటే నాలుగైదు మాటలు మాట్లాడుకోవచ్చు. ఇక్కడితో నేను ఆపుతానండి, మనం చర్చ చేసుకుందాం కలిసి. తోటిగా కొన్ని విషయాలన్నీ ప్రభాకర్ గారు మన ముందు ఉంచారు. ఇంకా మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వ్యవస్థలన్నీ మోసం అయిపోవడం అనేది మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఒక యొక్క సాంస్కృతిక అభద్రతా భావం అనేది రెచ్చగొట్టి ఎవరో కనబడిన శత్రువుని ఒకరిని ముందుకు తెచ్చి కొనుగోలు చేయడం అనేది ఒకటి ఉంది. కానీ నిజంగా ప్రజాస్వామ్యం అంటూ తేలిగి ఉందా? అది అడుగంటి పోయిందా? అడుగంటి పోయినా పర్వాలేదని మనం కూడా అనుకుంటున్నామా అనేటటువంటిది అసలుది ఉండనే ఉంది. అందువల్ల ఏంటని అంటే, ఏదో అది మాట్లాడడం మనం వినడం అనేది కాకుండా కొంతమంది మీరు అడగండి, గట్టిగానే అడగండి. మీకు దాని మీద భిన్నాభిప్రాయం ఉన్నా అడగండి, లేదా ఇప్పుడు మాట్లాడిన ఆర్థిక అంశాలే కాకుండా ఇతర అంశాలకు సంబంధించి అయినా అడగండి. ఈ మాట్లాడిన దాంట్లో ఏదన్నా వివరణ కావాలన్నా కూడా మీరు అడగండి. డెమోక్రటిక్గా, ఇప్పుడు డెమోక్రసీ అక్కడ లేదు ఇక్కడ లేదని మాట్లాడుకునే వాళ్ళం, ఇక్కడ డెమోక్రసీగా మనం మాట్లాడుకోగలదా డెమోక్రటిక్గా? కాబట్టి ఓపెన్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం కొంచెం సేఫ్ చేద్దాం. మీరు ఎవరైనా ఉంటే లేచి ప్రశ్నించండి. పేరు, మీ పేరు చెప్పండి. ముఖ్యంగా రెండు సమస్యలు నన్ను వేధిస్తా ఉండేది ఈరోజు అడగాలను. యువతకి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు వరకు పనిచేసే పని చేయి అంటే ఒక పని, పని అంటే మీన్స్ ఉద్యోగం. ఒక ఉద్యోగము వ్యాపకము అనేదిగా లేకుండా చేస్తున్న మేధావులు కానీ రాజకీయ వ్యవస్థ కానీ ప్రజాస్వామ్యం దేశాన్ని నాశనం దిశ దిశగా పోయిన అభివృద్ధి దిశ దిశగా పోయిన మీరు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ప్రశ్న, మీరు ఏమనుకుంటున్నారు? చెప్పండి. మీరు మేధావులు కాబట్టి పరిణతితో కూడుకొని చెప్పగలుగుతారనే ఉద్దేశంతో నేను ఆ ప్రశ్న వినాశకరం. సార్, రాజకీయ నాయకుడు అంటే ఏంటి? వాట్ ఈస్ మై పొలిటికల్ లీడర్? మేధావులుగా మీ దృష్టిలో రాజకీయ నాయకుడు మీన్స్ పొలిటికల్ ప్రజా సేవకుడు అంటే డెఫినేషన్ ఏంటి? చెప్పండి. మీ దగ్గర నుంచి ఆన్సర్ కోరుతున్నాను సార్. మీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళా నా ఆన్సర్ కూడా నేను చెప్తా. I will explain my answer. Either it is true or not true. I admit it. But my opinion is expressing my opinion. First your answer. I want your answer. Next I will give answer. Rajakeeya nayakudu ante evaru? Rajakeeya nayakudu ante ఉత్తమమైన రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలా? మన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి? దీని మీద ప్రజా సంఘాలు కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ, మన వ్యవస్థ 3-4 రకాలుగా ఉంటుంది. పరిపాలనా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక 4 ప్రధానమైన వ్యవస్థల్లో ఉన్న మేధావులందరూ పత్రికలు పాంప్లెట్ లాగా వ్యవహరిస్తా ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు నోరెత్తి పత్రికలు ముద్రించడం లేదు? ఊరికే
ఆడ యాక్సిడెంట్ జరిగింది, వాడి ఇంట్లో ఇదేంది, ప్రధానమంత్రి ఈ పథకం ప్రారంభించినాడు, సీఎం ఈ పథకం ప్రారంభించినాడు, వార్డు మెంబర్ ఈరోజు ఓపెన్ చేసినాడు, ఎమ్మెల్యే ఈ మాదిరి అన్నం పెట్టినాడు, ఈ పొద్దు ఈ సాంగ్యం చేస్తాడు, దేవాలయం ఓపెనింగ్ చేస్తాడు, షోరూమ్ ఓపెనింగ్ చేస్తాడు, ఇదే అభివృద్ధికే, అదే నా నాయకుడి లక్ష్యము. మీరు ఉత్తమమైన రాజకీయ నాయకుని లక్షణాలు ఇండియాలో ఉన్న వార్డు మెంబర్ దగ్గర నుంచి పిఎం దగ్గర వరకు ఎవరికైనా ఒకరికైనా ఉన్నాయా? లేవండి. గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎక్సలెంట్ డెలివరీస్ ఆన్ ఆల్ ద సబ్జెక్ట్స్. I like to bring another few points to your notice. Youth in this country has been exploited. It has not been the point I think we have been not telling it. Especially latest acts have been come into the field in the form of gambling and betting, where the revenue of the government has increased to 40,000 crores, it seems. Revenue from this type of apps. So I think that this point also should be addressed. In fact, providing employment for the youth has been exploited on the other side, where they have been exploited for gambling and other type of betting apps. Recently now IPL is going on and youth have been involved in such type of things. It is more than, I consider it as a terrorist activity, because they are involved in gambling. And another one more point, sir, as you know, now we are number one country in term of population, overtaken China also. But during your deliberations, and also the government is also comparing with very small countries, which are very minimal in population, growth, development. Development is very high, development is no doubt about that. But ours is a very populous country. Better to compare with China than compare with smaller countries. I think when comparing with, it will be better to compare with bigger countries like China. And then we should be in a race with China with the GDP, as you rightly put it. That we have overtaken Britain, but ours is an undeveloped country, still in dark in all hemispheres. So I like to clarify on this. Correct, and I completely agree with you, because మనకి మనం ఎన్ని కబుర్లు చెప్పినానండి, బిగ్గెస్ట్ ఎకానమీ ఇస్ ది యుఎస్ ఎకానమీ, 17 to 18 trillion dollar ఎకానమీ, అండ్ చైనా సెకండ్ ఇస్ అబౌట్ 13-14 trillion dollar ఎకానమీ. కొంచెం అటు ఇటు దెన్ జపాన్, దెన్ జర్మనీ, దెన్ నవ్ ఇండియా అంటున్నారు. వారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మనం గ్రేట్ బ్రిటన్ని అధిగమించామనంటే గ్రేట్ బ్రిటన్ పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్, 50 మిలియన్. మనం కంపేర్ చేసుకోవాల్సింది వాటితో కాదు, కానీ ఏది కంపేర్ చేస్తే మనం చాలా గొప్పగా కనబడతామో అది చెప్పి, అది కంపేర్ చేసి చూపించి మనకు చెప్పేస్తున్నారు అంతే. మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఎస్పెషలీ ఎన్ఆర్ఐలు, అమెరికాలో ఉన్నవాళ్ళు, మరో చోట ఉన్నవాళ్ళు, మరో చోట ఉన్నవాళ్ళు, సడన్గా ఇక్కడ ఉన్నవాళ్ళ కన్నా కూడా ఎక్కువ దేశభక్తి ఉంటుంది అనమాట. ఎందుకుంటుందో తెలియదు మరి నాకు. వాళ్ళని బాగా ఆకట్టుకుంటారు, వాళ్ళని ఇక్కడ ఉన్నవాళ్ళకి చెప్తుంటారు మనం చాలా గొప్పవాళ్ళు, అందరూ కూడా మనం చాలా పొగుడుతున్నారని. ఎందుకు కొడతారండి? ఇప్పుడు మన దేశానికి ఉండాల్సినంత ఆర్థిక శక్తి లేదు, మన ఎన్ని కబుర్లు చెప్పినా లేదు. ఇప్పుడు దగ్గర దగ్గర 2,800 trillion dollars 16,000 trillion dollars ఎంత ఉందండి? ఇట్స్ నోవేర్ ఇన్ కంపారిజన్. అని చెప్పింది కరెక్టే. మనం కంపేర్ చేసుకుంటే we have to compare our economy with Chinese economy, because population gaani, vistirnam gaani,
కంపారబుల్. ఐ అగ్రీ విత్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు నరసింహలు, లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పోతారు సార్. సార్ మీరు నరేగా గురించి ప్రస్తావిస్తూ అలొకేషన్స్ 5-6 months కంప్లీట్ అయిపోతున్నాయి డ్యూ టు అన్ఎంప్లాయ్మెంట్ అని అంటున్నారు. ఒకవైపు ఆ మాదిరి అంత ప్రెజర్ ఉన్నప్పుడు ఇంకోవైపు అగ్రికల్చరల్ ఫీల్డ్లో లేబర్ దొరక్క చాలా సఫర్ అవుతుంది అగ్రికల్చరల్ ఫీల్డ్. ఎందుకు సార్ చాలామంది అగ్రికల్చర్ వదిలేసి నరేగాకి వెళ్తున్నారు? అగ్రికల్చర్ ఫ్యామిలీస్ కావచ్చు, అగ్రికల్చర్ లేబర్స్ కావచ్చు, అగ్రికల్చర్ని వదిలేసి మనకు నరేగాలోనే చాలా ఉపయోగకరంగా ఉంది, అక్కడికే వెళ్ళిపోతుంది. బికాజ్ మీకు మీకు లాస్ట్ 3-4 years లేబర్ పార్టిసిపేషన్ కనుక ట్రెండ్ చూస్తారండి, మీకు 2021 కోవిడ్ ముందు వరకు ఎ లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది అగ్రికల్చర్ వదిలి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అయ్యారండి. అంటే వ్యవసాయం మీద ఆధారపడడం కుదరదు, మనకి చేత కావట్లేదు, ఇక్కడ ఏవి ఆదాయాలు లేవు అని దగ్గర దగ్గర 3 crore మంది వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయాన్ని వదిలేసి వ్యవసాయాన్ని వదిలించుకుని బయటకు వెళ్ళిపోయారు. రైతాంగం నుంచి మారి అర్బన్ ఏరియాస్కి వచ్చేసారు. అర్బన్ ఏరియాస్కి వచ్చేసి ఏం చేశారు పాప వీళ్ళంతా? ఎందుకంటే స్కిల్ లేదు. అర్బన్ ఏరియాలో ఏ రకమైన ఉద్యోగం చేసేటువంటి ఆ శిక్షణ కానీ నైపుణ్యాలు కానీ లేవు. లేక రాజుల్లాగా ఒక పల్లెటూరులో ఒక వ్యవసాయ కుటుంబంలో ఉండి చిన్నదో చెతకో కవత చేసుకుంటూ ఉండేటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబం పెద్ద చిన్న చిన్న పట్టణాల్లోకి పెద్ద పెద్ద పట్టణాల్లోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ లేబర్ కింద లేకపోతే ఫ్లాట్లలో సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేసేటువంటి పరిస్థితి వచ్చింది. అది ముఖ్యంగా డిమానిటైజేషన్ తర్వాత, కోవిడ్ తర్వాత మళ్ళీ అది వెనక్కి మొదలైంది. మళ్ళీ వ్యవసాయం వైపు వ్యవసాయం చేయడానికి కాదు, కూలి పనుల కోసం ఆ రకమైన ట్రాన్సిషన్లో ఉంది వాడ. అంచేత రూరల్ ఏరియాలో ఆదాయాలు లేవు, మన్రేగా తప్ప ఇంకొక పని చేసుకోవడానికి దొరకడం లేదు, ఉపాధి లేదు. మినిమం వేజ్కి డిమాండ్ బాగా పెరిగిపోయి మన్రేగా బాగా డిమాండ్ పెరిగిపోయి నేను చెప్పినట్టుగా 6 నెలల్లోనే సంవత్సరానికి ఇచ్చినటువంటి కేటాయింపు ఎగ్జాస్టింగ్. రైతులు కాదండి, కూలి వాళ్ళు చెప్తున్నారండి. ఇంకొద్ది కాలంలో అగ్రికల్చర్ ఫీల్డ్ ఖచ్చితంగా లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి అదే నరేగాని మనం ఎందుకు నిలిపేస్తే అగ్రికల్చర్ మీరు అన్నట్టు స్కిల్ లేబర్ అనేది లేకపోవడం అనేది ప్రధాన కారణం. అసలు నరేగాని కూడా ఆపేస్తే చచ్చిపోతారండి, మీరు బలి చెప్తున్నారు. నరేగాని కూడా ఆపేస్తే ఏమైపోతారు? మరి మన అగ్రికల్చర్ సార్ అంటే మన ఫుడ్ సార్ ఎలా వస్తుంది? కాదండి, మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు ఏం చేయాలి? అగ్రికల్చర్ లో పని లేక కదా, అగ్రికల్చర్ ఇవ్వలేక కదా, అగ్రికల్చర్ లాభసాటిగా లేక కదా. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ చదువుకున్నా తెలీదు, కానీ మీరు చెప్పే దాంట్లో ఎక్కడ మేక్స్ నో సెన్స్. ఐఎమ్ సారీ టు సే దట్ యు ఆర్ ఎన్ ఎకనామిక్స్ లెక్చరర్, నో యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్ సార్, టెల్లింగ్ యూ. కానీ ఒకటి చెప్తానండి, ఒకటి మాత్రం చెప్తానండి, ఒక్కటి చెప్తాను, మీరు కూర్చొని ఒక నిమిషం కూర్చొని చెప్తాను నేను ఇటువంటి మాటలండి. సారీ టు సే దిస్, మీరు అన్నారు కాబట్టి నేను చెప్పక తప్పదు, కొంచెం పరుషంగా ఉంటే కనుక క్షమించండి దయచేసి. నేను చాలామంది దగ్గర వింటుంటానండి, నాకు అది విన్నప్పుడల్లా కొంచెం పెద్దలైతే మాట్లాడను, నాకన్నా చిన్నవాడైతే మందలిస్తాను. ఏమంటానంటే
సార్ ఈ నరేగాలు ఈ స్కీమ్లు వచ్చిన తర్వాత అండి పనులు దొరకట్లేదండి, పని చేయట్లేదు నేను. ఎంత తప్పండి అన్నమాట, ఎంత తప్పండి అన్నమాట. అవే మోటార్ సైకిల్ వేసుకొస్తుంది, మోటార్ సైకిల్ వేసి రాకూడదండి. నువ్వు ఒకటే వేసుకోవాలి మోటార్ సైకిల్ తిరగల. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి, అబ్సల్యూట్లీ నో సెన్స్. కూలిపోయిన రావట్లేదండి, అక్కడ దొరుకుతుంది పని అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వాడు కూర్చుంటాడు, పని చెప్పినా డబ్బులు ఇచ్చేస్తున్నాడు. ఎంత దారుణం అంటే, యూ వాంట్ టు కీప్ ఆన్ ఎక్స్ప్లాయిటింగ్ చీప్ లేబర్ అంతే. నీ కాలు కింద పడి ఉండాలి, నువ్వు చెప్పినట్టు పడి ఉండాలి, నువ్వు చెప్పిన పని చేయాలి, నువ్వు ఎంత ఇస్తాను తీసుకెళ్ళిపోవాలి, నమస్కారం బాబాయ్ అనాలి, అప్పుడు దేశం బాగుండట. ఐ కంప్లీట్లీ డిసగ్రీ విత్ దిస్. ఐ జస్ట్ డోంట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఐఎమ్ సారీ, సారీ సార్. నమస్తే సార్, నా పేరు ఆశయ్. సార్ అన్ఎంప్లాయ్మెంట్ 22% ఉంది అని చెప్పారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ 24%. ఎస్ సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ డైరెక్ట్ లింక్స్ టు అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఎవరైనా సంబంధం మార్పులు ఎవరు తీసుకురావాలా, దీన్ని ఏమైనా పెద్ద తగ్గించడానికి అనేది ఒక సెకండ్. ఈ ఎలక్షన్స్లో నిలబడాలని ఎంపీగా డబ్బులు ఉండాలి. మేడం గారు ఇబ్బందులు అయిపోయి డబ్బులు లేదు కాబట్టి ఎంపీగా పోటీ చేయలేకపోతున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ కూడా మేడం ఎంపీగా పోటీ చేయలేకపోతున్నారు అంటే ఈ రోజు డబ్బులు ఉంటేనే చేయాలా? ఇప్పుడు తెలియట అడుగుతారు ఏంటి పెద్ద, ఎంత ఎంత అమాయకంగా అడుగుతున్నారండి, ఎంత అమాయకంగా అడుగుతున్నారండి. మీరు 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 చేస్తున్నారా పోటీ? ఏ సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు వస్తేనే కానీ, కొంచెం చెప్తాను, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు వస్తేనే కానీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేము అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, బట్ ఇట్ ఈస్ ఇన్ ద లాంగ్ రన్. 5 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం 24% యూత్ అన్ఎంప్లాయ్మెంట్ లేదే. అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్కి తేడా వచ్చేస్తే పెద్ద తేడా వచ్చేసిందా లేదు. కానీ పాయింట్ ఏంటంటే, జనరల్గా ఓవరాల్గా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ని తీసుకుంటే ఇండియాలో దెర్ ఈస్ నాట్ ఓన్లీ అన్ఎంప్లాయ్మెంట్, నాట్ ఓన్లీ ఎ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్, బట్ ఎ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్, స్కిల్స్ లేవు. మీకు ఇవాళ నుండి ఇప్పుడు మేము మీరు మీ వయసు ఎంత తెలియదు, మేము చదువుకున్నప్పుడు, మేము బాలసుబ్రహ్మణ్యం గారు మేము చదువుకున్నప్పుడు స్కూల్లో చేరడం, కాలేజీలో చేరడం, కాలేజ్ అయిపోయిన తర్వాత ఉద్యోగంలో చేరడం, రిటైర్ అయిపోవడం, అంతే కదండి. మీరు అంత చేసింది అదేనా చాలామంది? ఇప్పుడు అది కుదరదండో, మీరు ఉద్యోగంలో చేరి రిటైర్ అయ్యేలోగా కనీసం 5 సార్లు 6 సార్లు ట్రైనింగ్ అయ్యి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటేనే కానీ మీరు ఆ ఉద్యోగంలో కొనసాగలేరు. దాట్ ఈస్ ది మోడర్న్ వరల్డ్. కానీ భారతదేశంలో దీనికన్నా ముందు మిగతా ఎకానమీస్ గురించి చెప్పాలి. సౌత్ కొరియా ఉందండి, స్కిల్డ్ వర్కర్స్ పర్సంటేజ్ ఇన్ ఎకానమీ లైక్ సౌత్ కొరియా ఇస్ 85% అండి స్కిల్. ఇన్ జపాన్ ఇట్స్ అబౌట్ 80% అండి. ఇన్ యూకే ఇట్ ఈస్ అబౌట్ 70-72%. ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఇట్ అబౌట్ 68% ఆల్సో. ఇండియాలో 5% అండి. దాట్ ఈస్ వేర్ వి ఆర్. సో అన్లెస్ అవర్ యంగ్స్టర్స్ ఆర్ గివెన్ స్కిల్స్, they cannot be of any productive use. But that is a long term. ఇవాళ నుంచి స్కిల్ డెవలప్మెంట్, ఇప్పుడు మనకి
మనకి ఈ ప్రభుత్వం నుంచి వచ్చి దగ్గర నుంచి చాలా మంచి మంచి కార్యక్రమాలు అనౌన్స్ చేశారు. గుర్తుందా మీకు? స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఇన్ని అనౌన్స్ చేశారండి. ఒక్కటి కూడా పని చేయట్లేదు కదండి. ఏదైనా పని చేస్తుంది? ఎవరికైనా స్కిల్ ఇచ్చారా మీ ఊళ్ళో? ఎవరికైనా స్కిల్ ఇచ్చారా? మా ఊళ్ళో అయితే లేదండి, ఎవరికి లేదు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ఇవన్నీ చెప్తూ చివరికి ఇంకా షటప్ ఇండియా అంటున్నారండి. దట్ ఈస్ వెరీ ఇట్ హస్ కమ్ టు. మాట్లాడితే ఇందాక చెప్పారు కదా పెద్దలు, మాట్లాడితే లోపలే సీడివే కదా. నమస్తే సార్, నా పేరు నాగరాజ్ అండి. 2009 నుంచి 2014 లోపల అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫారిన్ నుంచి పెట్రోల్ అనేటటువంటిది అప్పుగా తీసుకొని వచ్చింది. దాన్ని తీర్చడం కోసం మేము ఇప్పుడు రేటు పెంచాల్సి వచ్చింది అండి. అది ఎంతవరకు నిజము? అది ఒక పాయింట్ సార్. నెక్స్ట్ వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఒకప్పుడు హిందువులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ వీళ్ళు వచ్చి వాళ్ళని తరిమి కొట్టారు, వాళ్ళని అక్కడి నుంచి తరిమేశారు. అది పూర్తిగా వాళ్ళ ఆధీనం అయిపోయింది. అందువల్ల ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం ఇట్లా అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మొదటిదైతే చెప్పాను కదండి, ఇప్పుడు దానికి ఎందుకు చెప్తున్నా అంటే మాట, 2014 ముందు పెట్రోల్ ధర ఎంతుండేదండి? అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 100 ఉండేదండి. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర అంతకన్నా కూడా 20%, 30%, 40% తగ్గినా కూడా 2014 ముందు ఉన్నటువంటి పెట్రోల్ ధరల కంటే ఇవాళ ధరలు ఎందుకు ఎక్కువ అని జనం అడుగుతున్నారు. కాబట్టి అప్పుడు ఎప్పుడో వాళ్ళు ఏదో చేసేసారంటే అప్పుడు చేశారని చూస్తున్నారు. అది ఏమీ కాదండి. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న దగ్గర నుంచి రష్యా నుంచి యూరోపియన్స్ డైరెక్ట్గా ముడి చమురు కొంటలేదండి. అంచేది ఏం జరుగుతోంది? అది ఇండియా కొని ఇక్కడి నుంచి యూరోప్కి ఎగుమతి చేస్తున్నాం అండి. మనం అమితమైన లాభాలు సంపాదిస్తున్నాం. కానీ రెండే కంపెనీలు ఆ ముడి చమురును అక్కడి నుంచి కొనడానికి, ఇక్కడ దాన్ని శుభ్రం చేసి మళ్ళీ యూరోప్కి ఎగుమతి చేయడానికి పర్మిషన్ ఉందండి. చెప్పండి ఏ కంపెనీ, ఎవరి కంపెనీలు? ఇవాళ జరుగుతున్నటువంటి తాతంగం అదండి. కాశ్మీర్ గురించి చాలా అపోహలు ఉన్నాయండి. చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, తప్పు ప్రచారం చేశారు. మీకు కాశ్మీర్ నుంచి అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ పండిట్లు ఎంతమందో అంతమందినో, కొన్ని వేల మందినో, ఎంతమందో వందల మందినో అక్కడ ఏదో గొడవలు జరిగి బయటకు వచ్చేసారన్నారు. ఎప్పుడు జరిగిందండి అది? ఎప్పుడు జరిగిందని అంటే మీకు జగన్మోహన్ అనే గుర్తున్నారా? జగన్మోహన్ గారు భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారి మంత్రులు కూడా చాలా కీలకమైనటువంటి మంత్రులు కూడా ఉండేవారు. ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు జరిగిందండి అక్కడ. మరి ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు జరగకూడదు కదా ఇలాంటివి? ఎందుకు జరిగింది దానికి సమాధానం చెప్పరు కదండి. ఇప్పుడు కాశ్మీర్కి రాష్ట్ర ప్రతిపత్తిని కూడా తీసేసి 375 రద్దు చేసిన తర్వాత అసలు అక్కడ ఒక బ్రహ్మాండమైన శాంతి ఉంది, అక్కడ టూరిజం బాగా పెరిగిపోతుంది అనే ప్రచారం చేస్తున్నారండి. ఆ అంకెల్ని ఎంత పెద్ద చెప్తారంటే 370 రద్దు కాకముందు 30 లక్షల మంది పర్యాటకులు వెళితే ఇవాళ 1,40,00,000 మంది వెళ్తున్నారని చెప్తున్నారండి.
సరే లెక్కలు తీస్తే 140 లక్షల మంది గనక అక్కడ పర్యాటకులు వెళితే, ఇదివరకు 30 లక్షల మందో 35 లక్షల మందో వెళ్తున్న దాంట్లో ఇప్పుడు 130 లక్షల మంది వెళితే, అంటే అదనంగా 1 కోటి మంది వెళ్తున్నారు కదా సంవత్సరానికి. అదనంగా ఒక ప్రాంతానికి 1 కోటి మంది పర్యాటకులు వెళ్తున్నారంటే మామూలుగా మనం ఏం ఆలోచిస్తాం? అక్కడ కొత్తగా ఎన్ని హోటల్స్ వచ్చాయి, అక్కడ కొత్తగా ఎన్ని బస్సులు వేశారు, అక్కడ కొత్తగా ఎన్ని కార్లు ట్యాక్సీలు ఎక్కువగా వచ్చాయి, అక్కడ ఎన్ని కొత్తగా బిల్డింగులు కట్టారు అనుకుంటాం కదా. ఒక్క బిల్డింగ్ కట్టలేదు, ఒక్క కారు అదనంగా లేదు, మరి ఎక్కడ పడి వెళ్ళొద్దా అని అంటే, ఇందాక చెప్పానే ఇది 1 కిలోమీటర్ 4 లేన్ రోడ్ నౌ ఇస్ 4 కిలోమీటర్స్ అని చెప్పాను. అలాగా ఇదివరకు ఈ రద్దు చేయక ముందు అమర్నాథ యాత్రికుల్ని అమర్నాథ యాత్రికులుగా లెక్క పెట్టేవారండి, పర్యాటకులుగా లెక్క పెట్టేవాళ్ళు కాదు. ప్రతి సంవత్సరం 1 లక్షల మంది అమర్నాథ యాత్రికులు వెళ్తారండి అక్కడికి. దాన్ని ఎప్పుడు కూడా ఇందులో ఈ ఖాతాలో వేయాల. ఇప్పుడు వీళ్ళు దాన్ని కూడా ఈ ఖాతాలో వేసి, అంటే వాళ్ళు వెళ్తారు ఆ సాయంత్రం ఆ రాత్రి ఉంటారు, దర్శనం చేసుకుంటారు, వెంటనే వచ్చేస్తారు, అక్కడ ఉండేదే లేదు. అంచేత దానికి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరే దాన్ని పర్యాటకుల లెక్కలో వేసేవాళ్ళు కాదు ఇదివరకు. ఇప్పుడు 370 రద్దు చేసిన తర్వాత దాన్ని కూడా వేసేసి 1 కోటి మంది పర్యాటకులు ఎక్కువగా వెళ్తున్నారని తప్పుడు లెక్కలు చెప్తున్నారండి. అంతకన్నా ఏమి వైష్ణవదేవి ప్లస్ మన రెండు వర్కింగ్ పీపుల్ నాట్ పాపులేషన్. But even that, if you actually proportionately see that Indian population is around 140 crores, whereas their population is around 6.5 crores, still ours exceeds, I mean, if you even take the percentage... Okay, that's not the point. Point is this. ఇప్పుడు మీకున్న మీకు 100 మంది వర్కర్స్ ఉన్నారు అనుకోండి, 100 మంది వర్కర్స్లో ఎంతమంది ట్రైన్డ్, ఎంతమంది స్కిల్ ఉంది అనేది. నీకు 100,000 మంది వర్కర్లు ఉంటే ఇట్స్ బెటర్ యాక్చువల్లీ. ఆ 100,000 మందిలో ఎక్కువ మంది ట్రైన్ చేసుకుంటే యువర్ ఎకానమీ బెనిఫిట్స్. కానీ నేను కూడా వాళ్ళు 6 గురే ఉన్నారు, నేను కూడా 6 గురిని ట్రైన్ చేస్తుంటే కుదరదు కదా. దట్స్ నాట్ ద పాయింట్. The bigger your population, ఆ పాపులేషన్ మీకు అసెట్గా మారాలి, ఆ పాపులేషన్ మీకు ఒక వనరు కావాలి అంటే ఏం చేయాలి? దాన్ని స్కిల్ ఇవ్వాలి. నువ్వు స్కిల్ ఇవ్వకుండా ఎంత ఎక్కువ పాపులేషన్ ఉంటే అది మీకు బర్డెన్ అవుతుంది తప్ప అది వనరు కింద కాదు కదా. My small doubt, నమస్కారం అండి. నా పేరు రామాయణ రాము, ఎక్స్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారు, రిటైర్ కర్నూలు నుంచి వచ్చాను. ఇంట్రాక్షన్ సెషన్లో నాకు అవకాశం ఇచ్చుకో ధన్యవాదాలు. ఒకటి, మన భారతదేశ వ్యవస్థలో ఇండిపెండెంట్ బాడీస్ కొన్ని వర్క్ చేస్తున్నాయి, అవి ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం కొద్ది గొప్ప మనం క్షేమంగా ఉన్నామని ఒక విశ్వాసం కలుగుతుంది. అప్పుడు ఇందులో భాగంగా ఒక ఉదాహరణ అంటే 2019 నుంచి కోవిడ్లో మన అత్యున్న న్యాయస్థానం ఇన్వాల్వ్ అయ్యి కోవిడ్ వ్యాక్సిన్ అనేది అందరికీ ఫ్రీగా ఇప్పించగలిగింది. అదే మనం కొనాలంటే మనకి ఇప్పటికి మన దేవుడిని ఖాళీ అయిపోయాడు, కార్పొరేట్ సంస్థల్ని దోసుకొని పెట్టాడు. ఇదే ఈ జ్యుడిషరీ ఇప్పుడు వచ్చే ఎలక్ట్రానిక్ బాక్స్ మీద పడింది. ఎలక్ట్రానిక్ బాక్స్ బయటకు తీసుకొని రావాలి. మీరు ఏది ఏది దేనికి మీరు ఎవరి ద్వారా వచ్చింది అంటే మీరు ఏ సంస్థకు లాభం చేశారు, మాకు ఏ విధంగా వచ్చింది, దాని మీద బయటికి చర్చ బయటికి పెట్టండి అంటే గగ్గోలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే అతి పెద్ద పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లాంటి వాటికి ఫ్రీజన్ అకౌంట్స్ ఆర్ టోటల్ ఫ్రోజన్. అండ్ రాహుల్ గాంధీ గారు ఒక వీడియో కూడా వచ్చిందండి,
వీఆర్ అనేబుల్ టు మూవ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఎవరు టికెట్ బుక్ చేసినప్పుడే మా మీద అటాక్ అయిపోతుంది. ఏంటి ఇంత దురవస్థ ఎందుకు వచ్చింది అంటే, వ్యవస్థలో వాళ్ళు బిడ్డికి ఆటిట్యూడ్కి వచ్చారా లేదు అంటే ఇది నిజంగా సహజ ప్రక్రియలో ఏమైనా వీళ్ళు క్లోజ్ చేశారా వాళ్ళ అకౌంట్స్. అంటే నాట్ ఓన్లీ వన్ పార్టీ, సో బెనిఫిట్ అయినటువంటి పార్టీస్ కాకుండా ఇప్పుడు వీటికి వీటి మీద ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్ అంటే? ఇది రాము గారు ఇది అమాయకంగా అడుగుతారు ఏంటి మీరు? మరి చాలు దీనికి అసలు మనం సీరియస్ చర్చ చేసుకుందాం. మీకు ఈ దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థను కనుగొనగలిగాయి లేవు. మీకు ఐటీ, ఈడీ, సిబిఐ, జిఎస్టి అనుకుందాం, ఇవి కూడా నిలకాకపోయినా ఎప్పుడో ప్రధానమంత్రి గారు చెప్తారు ఇవన్నీ స్వతంత్రంగా పనిచేసేవంటి మాకే సంబంధం లేదు వాళ్ళే చేసుకుంటాడు ఆయనకే తెలియదేటట్టు. ఇవి ఇది కాదు అని మనందరికీ తెలుసు. ఇదివరకు దుర్వినియోగం జరగలేదంటే ఇదివరకు కూడా జరిగాయండి. ఇదివరకు 5% జరిగితే ఇప్పుడు 95% జరుగుతుంది. ఒకటి. రెండోది, మీరు సుప్రీంకోర్టు గురించి చెప్పారు, లాయర్ గారు కూడా ఉన్నారు, రేపు పొద్దున్న నేను ఈ మాటలు ఏమన్నా రికార్డ్ చేసి సుప్రీంకోర్టు గురించి జడ్జీల గురించి ఇలా అన్నారు అలా అన్నారు ఇవాళ సుబ్రహ్మణ్యం గారు ఏమన్నా అంటే మీరు అందరు నన్ను మీరు కాపాడాలి. ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకుందామండి. ఎలక్ట్రల్ బాండ్స్ 18 మొదలయ్యాయి, 17 దానికి ఏదో చట్ట ప్రక్రియ చేశారు, 18 అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇది ఇందులో పారదర్శకత లేదు, ఇందులో సమస్యలు ఉన్నాయి అని వ్యాజ్యాలు పడ్డాయండి. 18, 19, 20, 21, 22, 23 6 సుప్రీంకోర్టులో ఏ చీఫ్ జస్టిస్, ఏ జస్టిస్ కూడా దీన్ని హియరింగ్కి తీసుకోలేదండి. అది కాంప్రమైజ్ కాకపోతే ఏంటండి? వ్యాజ్యం పడినప్పుడు ఇందులో మంచి చెడ్డ ఏమిటి నిర్ణయించే వరకు కనీసం మామూలుగా ఏం చేస్తారు, ఆ స్కీమ్ స్టే చేస్తారు. స్టే కూడా చేయలేదు, స్టే కూడా చేయకుండా దాని ప్రొసీడ్స్ వెళ్తూనే ఉన్నాయి. ఎలా వెళ్ళే ఏమిటనేది మనం చూసాం, కానీ ఇది తీసుకున్నారండి. ఇప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇది తీసుకోకూడదు అని ప్రభుత్వం తరపున ఉన్నటువంటి హైయెస్ట్ లా ఆఫీసర్స్ విశ్వ ప్రయత్నం చేశారండి. ఎంత దూరం వెళ్ళారంటే అసలు రాజకీయ పార్టీలకి ఎవరు చందాలిస్తున్నారు అనే విషయం తెలుసుకునేటువంటి హక్కు ఈ దేశ ప్రజలకు లేదు అని కూడా చెప్పారు. గుర్తుందా? యు హ్యావ్ నో రైట్, పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ నో రైట్ టు నో హూ ఆర్ ది డోనర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అని కూడా చెప్పారు. ఒకటి. తర్వాత ఏమైనా సరే కుదరదు, ఇది ఇచ్చి తీరాలి, బ్యాంకు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ను ప్రకటించాలి అని నిర్ణయం చెప్పేసిన తర్వాత కూడా ఒక్కరోజు ఒక్కరున్న రోజు ముందు ఇది టైం పడుతుంది, వాళ్ళు అప్పుడే చేయలేము, ఇంత తొందరగా కాదు మాకు, 30వ తారీఖు వరకు టైం ఇవ్వండి
అని అప్పటికప్పుడు అన్నాడు ఆగారు, 20 రోజులు ఆగి అప్పుడు చెప్పారు. అది కూడా కుదరదు అని అంటే ఇవ్వక తప్పలేదు, అయినా కూడా అది కూడా పార్షల్గా ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ ఇంకా ఇవ్వలేదు అప్పటికి, 2 ఇయర్స్ ఇవ్వలేదు. అంతేకాకుండా ఆ తర్వాత దాంట్లో మళ్ళీ ఏదో సీక్రెట్ నెంబర్ ఉందని తర్వాత చెప్పారండి. అది కూడా అంత అంతవరకు అది కూడా ఎవరికి తెలియదు. ఓకే, ఇంకేది కుదరదు అన్న తర్వాత సుప్రీంకోర్టు ఇది కక్కిస్తోంది అన్న తర్వాత సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో ఒక ఉత్తరం రాయించారండి, ఫిక్కీతో ఒక ఉత్తరం రాయించారండి, అసోచామ్తో ఒక ఉత్తరం రాయించారండి, సిఐఏతో ఒక ఉత్తరం రాయించారండి. ఇంకా అసలు విశ్వ ప్రయత్నం అన్నమాట. పాపం చాలామంది బీజేపీ చాలా నిక్కచ్చిగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది, ఇలాంటివి చేయదు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి అనుమానం వచ్చిందండి. ఎందుకు ఇంత కష్టపడతారేంటి ఇది ఆపడానికి, దీన్ని దాచడానికి ఏంటి ఇంత కష్టపడతారు? తర్వాత అనుమానం, అంతకుముందు అనుమానం లేదు పాపం చాలామందికి. నాకు చాలామంది చెప్తుంటారండి, చాలా మంచివాళ్ళు అనుకున్నా మంచివాళ్ళే కదా, మరి ఇంటి ఆపేస్తున్నారు, ఇంటి ఇందుగా అవుతున్నారు, ఎందుకు దాచేస్తున్నారు అని అప్పుడు అనుమానం వచ్చింది. అంటే యాక్చువల్గా అంత కంగారు పడడానికి కూడా కారణం ఉందండి. చాలా వరకు మీలాంటి వాళ్ళందరూ అలాంటి వాళ్ళందరూ దానికి అక్కడక్కడ పడుతున్నారు కదండి, కొన్ని మొత్తం టైం పడుతుంది. కానీ ఇందులో 2-3 రకాలు ఉన్నాయండి. బట్ కానీ 2-3 రకాలు ఆల్రెడీ బయటకు వచ్చేసాయి. ఏమొచ్చిందంటే మీ మీద రైడ్ అయిందండి, అవలేదు కూడా ఉంటే చెప్తాను. మీ మీద రైడ్ అయింది, మీరు ఎలక్ట్రల్ బాండ్ కొన్నారు, వేసారు, అది చూపిస్తున్నారు. ఏది పలానా తారీఖు రైడ్ పలానా తారీఖు బాండ్ ఎవరు రిడీమ్ చేసుకున్నారు వచ్చింది. రెండోది మీకు 14,400 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిందండి. కాంట్రాక్ట్ వచ్చి రావడంతో 2 రోజులు తిరగకుండా 140 కోట్లు బాండ్ వచ్చిందండి. అంటే పర్సంటేజ్ కూడా కరెక్ట్ కడుతున్నారు అండి. అది ఒకటి చేస్తున్నారు. ఇంతకన్నా మరింత దారుణం ఏంటంటే 1.5-2 సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయినటువంటి కంపెనీ 200 కోట్లు 300 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ అండి. అసలు వాడు అంత వ్యాపారమే చేయలేదు. లాభాలు లేని కంపెనీలు బాండ్ అండి. ఇప్పుడు లాభాలు లేకుండా ఏదో తండాలు పడుతున్నాడు, ఉన్నదే కూడా ఇచ్చేస్తున్నాడు, అంత చాకమూర్తి ఆ పార్టీ అంటే అంత ఇష్టం అనుకోవచ్చు. నష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా అండి, నష్టాలు లాభాల్లో లేనటువంటి వాళ్ళు, నష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, 2 ఏళ్ల క్రితమే పుట్టినటువంటి వాళ్ళు, అంతంత డబ్బులు ఇచ్చేస్తారండి. కొంతమంది చెప్తారండి ఇష్టపడిస్తున్నారండి అన్నారు, ఇష్టపడిస్తున్నారు పోనీ, ఇష్టపడిస్తున్నారు, నువ్వు చాలా గొప్పవాళ్ళని ఇస్తున్నారు, మంచి పార్టీ అని ఇస్తున్నారు, చాలా విలువతో కూడినటువంటి పార్టీ అని ఇస్తున్నారు అనుకుందాం కాసేపు. అంత క్లీన్గా ఉన్నటువంటి వాళ్ళు దాచడానికి ఎందుకు అంత తాపత్రయపడ్డారు? పోనీ అంత క్లీన్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయొచ్చుగా, లెక్కలు తేలిపోతాయి కదా, ఎవరెంత తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, నిజంగా మీరు రేట్ చేయడానికి డబ్బులు రావడానికి మాకు సంబంధం లేదండి అని అంటే తేలమనండి, తెలుసుకోనండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ కమిటీ తేల్చేమనండి, వదిలిపోతుంది కదా. కానీ అది కూడా వద్దండి, అది చెప్పాలి కదా, కాదంటున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇది. అంటే ఇందులో మీరు వ్యవస్థ గురించి చెప్పారు కాబట్టి రాము అంటున్నాను. మీకు ఆర్బీఐ ఈజ్ సపోజ్ టు బి వెరీ వెరీ ఇండిపెండెంట్, నాట్ ఈవెన్ సిబిఐ ఇవన్నీ పక్కన పెడదాం, ఆర్బీఐ ఈజ్ వెరీ ఇండిపెండెంట్ కదండి. మీకు ఈ కోటక్ గ్రూప్ వాళ్ళకి ఒక ఎన్బిఎఫ్సి ఉందండి, ఆ ఎన్బిఎఫ్సి ఆర్బీఐ రూల్స్ ప్రకారం వాళ్ళ సిఇఓ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వాళ్ళ ఇన్నాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అని ఒక నియమం ఉంది. అలాగే వాళ్ళ షేర్ హోల్డింగ్ ఇంత దాటి ఉండకూడదు అని ఒక నియమం ఉందండి. కానీ
ఆయన ఆ కోటక్ గారు ఆయనే కంటిన్యూ అవ్వాలి, ఆయనకి ఎక్కువ షేర్ హోల్డింగ్ అందులో ఉండాలి అని కోరిక ఉంది ఆయనకి. కోరిక ఉంటే తీర్చుకునే ఉపాయం కూడా ఉంది కదా. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ వచ్చిన తర్వాత మంచిది ఎలక్ట్రల్ బాండ్ కొన్నారండి. కొంటే ఆర్బీఐ కూడా ఎలక్ట్రల్ బాండ్ తర్వాత, ఎలక్ట్రల్ బాండ్ రూలింగ్ పార్టీకి బీజేపీకి ఇచ్చిన తర్వాత ఆర్బీఐ కూడా ఆ రూల్స్ సడలించిందని అంటే ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తి పోయిందా లేదా? ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ అనేటువంటిది ఒక్క వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాదండి కాంప్రమైజ్ చేస్తారు. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ కాంప్రమైజ్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్. అంత ప్రెషర్ గవర్నమెంట్ ఆర్బీఐ మీద, ఇతర సంస్థల మీద. ఎలక్షన్ కమిషన్, వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ టుడే? మీరు ఏది వాళ్ళ అకౌంట్లు సీజ్ చేశారు, వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేశారు అంటున్నారే, అవి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చేతిలో ఉన్నవి. వాట్ అబౌట్ ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషనర్ నియామకంలో సుప్రీంకోర్టు పాత్ర లేకుండా చేసి మేమే చేసుకుంటాము అని అంటే నోరెత్తలేదండి ఎవరు. తర్వాత మీరు లాయర్ గారు ఉన్నారు కదా, నాకు విషయం చెప్పండి సార్. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ మీరు ఉంచుకోవచ్చా? ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఉంచుకోవచ్చా? మీరు ఉంచుకోవడానికి వీలేదు కదా. మీరు మాట్లాడమన్నారు పాయింట్ ఏంటంటే, వెన్ ఎలక్ట్రల్ బాండ్స్ మీరు గట్టిగా వాదిస్తున్నారు చెల్లుబాటు ఆవేశపడతారు సార్. పాయింట్ ఏంటంటే, వెన్ ఎలక్ట్రల్ బాండ్స్ ఆర్ డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్, ద ఇమీడియట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ దట్ ద ప్రొసీడ్స్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్ విల్ హావ్ టు బి సీజ్డ్ కదా. అది నా దగ్గర మీ దగ్గర ఏ పార్టీ అయినా కూడా ఎందుకు ఉండాలంటే ఎలా ఉండాలండి? ఉండకూడదు, అసలు నైతికంగా ఉండకూడదు. ఒకటి చట్టం తర్వాత, రాజ్యాంగం తర్వాత. జీవికే పైన వాళ్ళ కొడుకు పైన కేసులు పెట్టారు, రైడ్లు చేయించారు, జైల్లో వేశారు, చేసేది ఏమి లేకుండా వాళ్ళు ఆశించారు. ఎలక్ట్రల్ బాండ్స్ డిఫరెంట్, ఇక్కడ అది జరగలేదు. ఇది బలవంతంగా కేసులు పెట్టి ఎయిర్పోర్ట్ రాయించుకున్నాను. ఈరోజు జీవికం జరిగింది. మీ కృష్ణపట్నం కూడా అంతే కదండి. అన్ని అంతే. ఫ్యూచర్ ఏంది? రేపు నాకు రావచ్చు, మీకు రావచ్చు, మా సుబ్రహ్మణ్యం గారికి రావచ్చు. ఏది పరిస్థితి? ఇక్కడ మన స్టేట్ లో తిరుపతి ఎత్తుకోండి, ఒక సైట్ ఉంటే ఎవరన్నా అమాయకులు ఉంటే వాళ్ళ వైసీపీ లెటర్ పోయేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇది నాది అని కూర్చుంటే వాడు ఆ పొన్నోడు వస్తే కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు నన్నెందు లోపల వేస్తాను. సరే ఏదో మాట్లాడలేకపోతే పోలీసులు ఏం చేస్తున్నారు, ఏదో కంప్లైంట్ చేసుకుంటారు. సరే ఏదో చేయండి అని అంటే వాడు ఏదో ఇస్తాడు అంటే నా జాగ్రత్త వాడు ఇస్తే తీసుకోబో. అదే ఇప్పుడు నేను అడిగింది మిమ్మల్ని, వాడిస్తే తీసుకొని వెళ్ళిపోవాలంటే పరిస్థితి అట్లా ఉంది. చాలా దారుణంగా ఉంది దేశమే, కాబట్టి దేవుడే కాపాడలేదు. ప్రజానాయకుడు ఆ వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రధాని వాళ్ళు చేస్తాడని వాళ్ళే ఇప్పుడు చిన్న సైజ్ శాసనసభలాగా అయిపోతున్నాయి. కొంతకాలం చైర్మన్ గారు కూడా ఉన్నారు.
సరే చాలా కాదు కాదండి చాలా టైం అయింది 8 o'clock అయిపోయింది ఒకటి మాట్లాడాలి చిన్నదే పెద్దదే అడుగు జన విజ్ఞాన నాయకుడు నువ్వు ప్రశ్నించడం మొదలుతున్నారు నా పేరు రిటప్ప ఆర్టీస్ ఎంప్లాయీని 2014 నుంచి 2024 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క రోల్ మొత్తం జిఎన్పిలో పెరిగిందా తగ్గిందా ఒకటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క కుంచుకుపోతుందా ఇంకా పెరిగిందా అనేది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్కు డైరెక్ట్గా రిలెవెన్స్ ఉన్న సెక్టార్ రెండోది ఏమంటే యూపీఏ పీరియడ్ ఆ 10 ఇయర్స్తో ఈ 10 ఇయర్స్తో ఎఫ్డిఐలు కానీ ఎఫ్ఎఫ్ఐలు కానీ పెరిగాయా తరిగాయా అనేది ఒక సమాచారం మాత్రం ఆశిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రిబ్యూషన్ టు జీడిపి తగ్గిందండి. మీకు ఎస్పెషల్లీ 2016 డిమానిటైజేషన్ తర్వాత బోత్ ఆర్గనైజ్ సెక్టర్ అన్ఆర్గనైజ్ సెక్టర్ ఈ రెండింటిలోనూ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా దెబ్బతింది. ఆర్గనైజ్ సెక్టర్లో ఎంతో కోలుకుంది కానీ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఇంతవరకు కోలుకోలేదు. మనకి జీడిపి లెక్కలు చెప్తున్నప్పుడు ఒక్కొక్క క్వార్టర్లో ఈ క్వార్టర్ మనకి 8.4% వచ్చింది, ఈ క్వార్టర్ 8.2% వచ్చింది, ఈ క్వార్టర్ 8.1% వచ్చింది, ఆ క్వార్టర్ 7.9% వచ్చింది అని చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తే యాక్చువల్గా అది కూడా డౌట్ఫుల్ గురించి మళ్ళీ వస్తాను. బట్ ఆ లెక్కల్ని జాగ్రత్తగా చూసినా కూడా ఆ లెక్కల్లో చూసినట్టయితే కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రిబ్యూషన్ ఈజ్ ఓన్లీ 3.3% ఆర్ 3.4% ఆఫ్ 7 or 8%. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ సాలరీస్ ఎట్సెట్రా. దట్ ఈస్ ది మెయిన్ కంట్రిబ్యూషన్. అండ్ అనదర్ మేజర్ కంట్రిబ్యూషన్ ఈజ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్కి ప్రభుత్వానికి సంబంధం లేదు, మీకు తెలుసు. నథింగ్ టు డూ విత్ గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ ఇన్సెంటివ్, గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఆర్ ఇన్ఎఫిషియన్సీ, దానికి సంబంధం లేదు. దేర్ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు వచ్చేటప్పటికి ఒకటి ఇందాక నేను చెప్పాను, ఇన్వెస్ట్మెంటే తగ్గిపోతుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈజ్ నాట్ ఇంప్రూవింగ్ అట్ ఆల్. దిస్ ఈజ్ వన్. ది సెకండ్ థింగ్ ఈజ్ ద జీడిపి లెక్కల్లో కూడా చాలా ప్రాబ్లం ఉంది. జీడిపి లెక్కల్లో ప్రాబ్లం ఎలా ఉంది అని ఎలా చెప్తున్నారంటే, మనకి 16 తర్వాత మెయిన్గా 16 తర్వాత అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎస్టిమేట్ లేదండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర. What they are doing is organized sector data ni proxy chestunnaru. Organized sector inta grow ayindi, inchuminchu unorganized sector kuda inte grow avutundani deenni dantlo vesi teestunnaru. Advaina cheppindi. Okay, so if you are using organized sector data as a proxy for unorganized sector data, then you will go wrong. It is going wrong. అంటే గోయింగ్ రాంగ్ అంటే నాట్ జస్ట్ రాంగ్, ఇట్ ఈస్ ఎగ్జాజరేటెడ్. ఇది ఆర్గనైజ్ సెక్టర్ గ్రో అయితే అనార్గనైజ్ సెక్టర్ కూడా గ్రో అయింది, అంతే గ్రో అయింది అని ఎజ్యూమ్ చేసుకుని అదే అంకెల్ని తీసుకొచ్చిందో కలపడం వల్ల మనకి ఎక్కువగా కనపడుతుంది. ఒకటి దీనికి బెస్ట్ టెస్ట్ ఏంటంటే
ఇంటర్నేషనల్గా జీడిపి అంటే ప్రొడక్షన్కి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్కి, జీడిపికి, కన్సంప్షన్కి తేడా 0.5% నుంచి 1% వరకు ఉండొచ్చు. ఎందుకంటే అక్కడక్కడ మనం కొంత కొన్ని కొన్ని లెక్కలు మిస్ అవుతాం. అంచేత 0.5% to 1% డిస్క్రిపెన్సీ ఈజ్ ఓకే అనేది ఇంటర్నేషనల్గా నార్మ్ అండి. ఆ రకంగా చూసుకుంటే ఇండియాస్ డొమెస్టిక్ కన్సంప్షన్ గ్రోత్ ఫిగర్ ఈజ్ 3%. సో 3% మీద మీరు గరిష్టంగా 1% వేసుకున్నా కూడా 8.4% అనేది పాసిబుల్. అర్థమైంది? సో ఇవాళ మనకి చెప్తున్నటువంటి గ్రోత్ ఫిగర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఈజ్ 4% ఇన్ ఎక్సెస్. 4% ఈజ్ హ్యూజ్. 4% ఈజ్ తర్వాత మనం కోవిడ్లో బాగా దెబ్బతిన్నాం, గుర్తుండే ఉంటుంది అందరికి. ఒక క్వార్టర్ అయితే ఇట్ వాజ్ మైనస్ 23%. సో మీకు అప్పటి నుంచి అసలు డిమానిటైజేషన్ అప్పుడే చాలా దెబ్బతింది ఎకానమీ. కోవిడ్ మరింత పొంగదీసింది. అక్కడి నుంచి లో బేస్ ఎఫెక్ట్ తోటి ఎంత గ్రో అయినా కూడా అసలు ఎక్కువ కనపడుతుందండి. దానికి ఉదాహరణ చెప్తాను మీకు, దానికి ఉదాహరణ చెప్తాను. నా ఆదాయం 100 రూపాయలు అనుకుందామండి, మా ప్రియుడు గారి ఆదాయం 100,000 రూపాయలు అనుకుందామండి అనుకుందాం. నాది 100 రూపాయల నుంచి 200 రూపాయలు అయిందండి. నా గ్రోత్ పర్సంటేజ్ ఎంతండి? 100%. ఆయనది 100,000 రూపాయల నుంచి 120,000 అయిందండి. ఆయన గ్రోత్ పర్సంటేజ్ ఎంతండి? 2%. ఆయనది ఉంది జస్ట్ 2%, నాది 100%. గొప్పగా మాట్లాడారు అనుకోండి, నవ్వరండి జనం, నవ్వుతున్నారండి. మాది ఇంత గ్రోత్, అంత గ్రోత్ అంటే నవ్వుతారు. ఎందుకు నవ్వరు? ఎందుకంటే ఇది ఉన్నదే ఇంత ఇంత కింద పడిపోయి ఇంత తక్కువ నుంచి ఏదో 10 రూపాయలు సంపాదించని చెప్పి దాన్ని పెద్ద గ్రోత్ అంటే ఇలా నవ్వుతారు. తెలిసిన వాళ్ళు అవుతారు, తెలియని వాళ్ళు మనలాంటి వాళ్ళ గొప్ప చాలా ఇది వెలిగిపోతుంది వెలిగిపోతుంది రగిలిపోతుంది అనుకుంటాం. కాదు, ఉన్న వాస్తవం అది. లో గ్రోత్ నుంచి ఎంత పెరిగినా కూడా చాలా పెద్దగా కనపడుతుంది. ఆ పెద్దగా కనపడిన దాన్ని మేము చాలా గొప్పగా పెరిగిపోతున్నాం అని ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు.